పరంపరాం ఓం భద్రం భద్రమ సహనావతు సహనావతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః. ఏకం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ వృత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ. ఆ విషయాన్ని చూస్తున్నాను. సో బ్రాహ్మణానామేవ అధికారః యుత్థానే అతః బ్రాహ్మణగ్రహ. నిత్యతృప్తుడై ఉండాలి. క్షత్రియ లక్షణం వైశ్య లక్షణం ఉండకూడదు. నిత్యతృప్తుడుగా ఉండాలి. అంటే రజోగుణ ప్రధానుడుగా ఉండకూడదు. క్షత్రియుడు రజోగుణ ప్రధానుడుగా ఉండాలి. అంటే ఎప్పటికీ అంబిషస్ అండ్ టైప్ ఏ పర్సనాలిటీ అన్నట్టుగా ఉండాలి. క్షత్రియ లక్షణం వేరాజ్ తమో కొంత రాజసం కొంత తామసం ఉన్న లక్షణం ఉంది. తామసం ఎక్కువ ఉన్న లక్షణం ఉంది. ఈ లక్షణాలు ఉండదు. సత్వగుణ ప్రధానంగా ఉండాలి. సత్వగుణ ప్రధానంగా ఉన్నట్లయితే వాడు నిత్యతృప్తుడుగా ఉంటాడు. ఎందుకంటే సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే స్వరూపమునందు నిలిచి ఉంటుంది. తన ఎందు తాను నిలిచి ఉంటుంది. తాను ఏదో దానితో తృప్తుడై తనది ఏది ఉన్నదో దానితో తృప్తుడై ఉంటాడు. నిత్యతృప్తుడు ఆ పదం తన గొప్పతనం. అటువంటి నిత్యతృప్తుడైన వారికి మాత్రమే ఈ సన్యాసం వ్యుత్థానం ముందు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇది వ్యుత్థానం అంటే ఏమిటి? వ్యుత్థాయ వైపరీత్యేన అంటే వి అని ఉంది. వి ఉత్థాయ ఉత్థాయ అంటే పైకి లేచి. వి అంటే విపరీతము. వి అనే ఉపసర్గకి వివిధము విశిష్టము విపరీతము అని మూడు అర్థాలు. ఇక్కడ విపరీతం అనే అర్థం తీసుకోవాలి. విరుద్ధ అన్న చోట కూడా విపరీతమనే అర్థంలో వి వృత్త. విపరీతమనే అర్థంలో వి దిక్కులు విదిక్కులు అన్నప్పుడు ఏదో విశిష్ట అనే అర్థం ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ వి అంటే విపరీతము అని అర్థం. నిజంగానే ఇక్కడ విపరీతం అంటే ఏమిటి? యుద్ధాయ కొంచెం ఉంటే బాగుంటుంది. అవ్వలేదా? ఏషణల నుండి పంచమి. ఏషణాయా పంచమి షష్ఠీ కాదు, పంచమి. పంచమి షష్ఠీ ఒకలాగే కనపడతాయి. ఏషణల నుండి యుత్థానము చేసింది. యుత్థానం అంటే పైకి లేచుట. వి విపరీతంగా వైపరీత్యం. సో అంటే అర్థం ఏంటి? ఏషణం ఈ దిశలో ఉంటే మనం ముఖం ఈ దిశలో పెడతాం. ఎడముఖం పెట్టి ఏషణల ఎడల ఎడముఖం పెట్టి వాటికి అతీతంగా పోవాలి. ఇప్పుడు కామన ఉదయించిందనుకోండి, మీరు ఆ కామనని పట్టుకుంటే దానికి అభిముఖంగా ఉండి దానిని పట్టుకుంటే దానికి మీరు వశులై ఉంటారు. దానికి అతీతంగా పోవడం అనేది ఏముండదు. కామనకు ముఖాన్ని ఆపోజిట్ పెడముఖం పెట్టినట్లయితే గోపియా. కాబట్టి అది యుత్థానం అంటే దాని తెలుగులో ఏదో నేను జాగ్రత్తగా ఉంటే ఏదో రాసుకుంటాను కదా. విరుద్ధముగా విరుద్ధముగా అని రాసుకుంటా. వైపరీత్యం కామనలకు విరుద్ధముగా
అది వి ఎంతవరకు సరిపడుతుంది. ఇంకా ఉత్థాన శబ్దానికి అర్థం ఏంటంటే కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా అంత అర్థం ఉన్నది దాంట్లో. కామనలకు విరుద్ధముగా కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా ఉండుట అది వ్యుత్థానం. ఎప్పుడు కూడా కర్తృత్వము భోక్తృత్వము కామల నుంచి పుడతాయి. అవిద్య కామ కర్మ అవిద్య జ్ఞానం అంటే తన పూర్ణత్వము తనకు తెలియకుండా. దీనికి దృష్టాంతం చెప్తారు, త్రాడుకు వస్తాడు మామనుకుంటాడు కట్టి పట్టుకొచ్చి కొడతాడు, కొట్టడానికి కూనుకుంటాడు, కొట్టేడో మానేడో కొట్టడానికి కూనుకుంటాడు. అక్కడ అది రజ్జువు అనే విషయం తెలియకపోవడం భయము, అవిద్య భయము, దాని నుండి కర్మ. కావాలంటే దీనికి భిన్నంగా ఇంకో సందర్భంలో అవిద్య తను పూర్ణుడనని తెలియకుండా ఓ ఇంత డబ్బు ఓడగడితే తనకు ఏదో బాగా లాభం కలుగుతుంది గొప్పవాడిని అయిపోతానని భ్రమ, ఆ భ్రమ నుంచి కర్మ, ఇది అది ప్రవాహం. కాబట్టి కామములకు అభిముఖముగా ఉన్నవాడు కర్మలలోకి పడిపోతాడు, అంటే కర్తృత్వ భోక్తృత్వాల్లో పడిపోతాడని అర్థం. అదే సంసారం. ఇప్పుడు దానికి ఆపోజిట్ కామనలకు విరుద్ధముగా కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా ఉండుట చేయుట ఏముండదు ఇంకా ఉండుట అది ఉత్థానం అంటే ఋతు స్థానం. ఋతు స్థానం అది ఋతు స్థానం స్థాగతిని వృత్తం ఋతస్థాస్తంభో పూర్వస్య అనే వృత్తం అయితే నా సకారం వర్తిస్తుంది. సో దేని నుండి ఇప్పుడు కూడా ఉత్థానం చేయుట అంటే దేని నుండి వ్యుత్థానం ఉంటుంది కదా. ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో ఒక లెవెల్ని కింద విడిపెట్టి పైకి పోతున్నాడు, విరుద్ధ దిశలో పోతున్నాడంటే ఏదో ఒక దానికి పెడమఖం పెట్టి విరుద్ధ దిశలో పోతున్నాడు. అది ఏంటి అంటే లీవింగ్ బిహైండ్ అని అర్థం. వ్యుత్థానం అంటే లీవింగ్ బిహైండ్. లీవింగ్ బిహైండ్ వాట్? గోయింగ్ ఫార్వర్డ్ అవే ఫ్రమ్ అని ఇంకో అర్థం. గోయింగ్ ఫార్వర్డ్ అవే ఫ్రమ్, ఫ్రమ్ వాట్? అది ప్రశ్న. కుతః పుత్రేషణాయా అంటే పూర్వం వాళ్ళు ఈ ఏషణతో ఉండేవారు. ఏంటి నాకు పుత్ర సంతానం కావాలి. నేను చూసుకుంటాను చాలా మంది ఇప్పటికి కూడా ఇంకా ఆ రకమైన చేతస్థం జనాల్లో కనపడుతుంది. ఇప్పటికి కూడా ఒకప్పుడైతే నిండా ఉండేది. వేరే పీపుల్ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎనమిదిగురు తొమ్మిదిగురు అమ్మాయిలు పుట్టితే ఆయన అసంతృప్తిగానే నిండిపోయాడు. అప్పుడు ఆయన పదవ సంతానం కొడుకుంటుంది. నేను ఒక ఆయన ఒక ఆచార్యులు గారు అలా ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయిలు పుట్టారు కానీ వాళ్ళ ఎందు ఆ అమ్మాయిని చూసినప్పుడు తృప్తి కలగదు, ఆ పూర్ణత్వం కలగదు, నేను కృతార్థుడైన అనే భావన కలగదు. కొడుకు పుట్టినప్పుడే నేను కృతార్థుడనే తిని అనే భావన కలుగుతుంది. ఇది ఈ సిస్టమ్ ఎప్పటి నుంచి పెరిగినాయింది అని చూసినట్లయితే ఇది పురాణాల్లో చాలా గట్టిగా ఉంది. స్మృతికారులు దీన్ని బాగా గట్టిగా చెప్తారు. స్మృతుల్లో ఉంది పోషాకులకి దీనికైతే అనుకోవాల్సి ఉంది. మొత్తానికి వీటికి చాలా దృఢమైన కామన ఉంటుంది. ఏషణ అంటే కామన, విషఛాయాం అనే ధాతువు వచ్చింది. ఏషణ అంటే కామన, కోరిక. చాలా దృఢమైన కోరిక ఉంటుంది. ఎంత దృఢమైన కోరిక అంటే నాకు పుత్ర సంతానం లేకుంటే నేను నా జీవితం వ్యర్థము అనేంతటి దృఢమైన కోరిక ఉంటుంది అని అలాంటి వాక్యాలు ఉండనే ఉంటాయి. అపుత్రస్య గతి నాస్తి అని ఓ మాట ఉంటుంది. వాడి గతే లేదు. సున్నామ నరకము కుమ్ అనే ఓ నరకం ఉన్నది. అంటే పుత్ర సంతానం లేకపోతే నరకంలో పడుతుంది. కాబట్టి ఎదురే ఎదరవాడు సొమ్ము అపహరిస్తే నరకంలో పడిపోతుంది, కానీ సంతానం లేకపోతే నరకం ఎందుకుంటుంది? సంతానం ఇచ్చింది దేవుడు కదా. పుత్ర సంతానం ఇవ్వనందుకు దేవుడిని పడేయాలి నరకంలో. వీళ్ళని
కాదు, గత కూడా చాలా అసందర్భంగా ఉంది, పరస్పర విరుద్ధంగా ఉంది. అంచేతనే ఈ వైవిధ్యాల నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఎనివే పుత్ర పుత్రులే కోమాకైనా పుత్రార్థ ఏషణ కావన తీవ్రమైనటువంటి వాంఛ నాకు పుత్రుడు కలగాలి అనేటువంటి కామన పుత్రేషణ అనరుడును. అయితే ఈ పుత్రేషణకి హేతు ఏమిటి? దేనివల్ల పుత్రేషణ ఉంటుంది? మీరు ఆలోచించండి, వాడు సంపన్నుడే ఉంటాడు, సంపద కలిపి ఉండాలి పుత్రేషణ కావాలంటే. సంపద లేని దరిద్రుడికి మనోరథాలే ఉంటుంది, కామనలే ఉంటాయి దరిద్రుడికి. ఉత్పద్యంతే విలీయంతే దరిద్రానాం మనోరథ అని దరిద్రుడికి మనోరథాలే ఉంటాయి, ఏముండవు. సంపన్నుడికే ఉంటుంది పుత్ర పుత్రుడు కావాలనే కోరిక, సంపన్నుడికే ఉంటుంది. ఇది ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పుత్ర సంతానం అంతా ఆ రాజ్యం బ్రిటిష్ వెళ్ళిపోతుంది, క్రౌన్కు వెళ్ళిపోతుంది. పుత్ర సంతానం ఉంటే ఉంటుంది ఆ రాజ్యాన్ని వాళ్ళు పాలించుకోవచ్చు. పుత్ర సంతానం లేకపోతే మనకు ఆ ప్రిన్సిపాలిటీ అది క్రౌన్కు వెళ్ళిపోతుంది. ఝాన్సీలో అలాగే ఉంటాయి, అవి ఆవిడ పుత్ర సంతానం కాదు కాబట్టి ఆ రాజ్యాన్ని పాలించే హక్కు ఆవిడకి లేదు. ఝాన్సీ రాణికి ఆవిడ కొడుకున్నాడు, అది సరే ఆవిడ కొడుకు కాదుగా, అంటే ఆవిడ రాజ్యాన్ని పాలించే హక్కు లేదు. అప్పుడు ఆ రాజ్యం ఏమవుతుంది? బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా లాస్ ఉంది. అంచేతనే ఈ రాజులందరూ కూడా తమకు పుత్ర సంతానం కలగాలి అని చాలా పెద్ద ఆకాంక్ష కలిగి ఉండేది. ఈ పుత్ర సంతానం వెనుక ఉన్న ఆ ప్రేరణ ఏమిటి అన్నట్లయితే, వాడు సంపాదించినటువంటి ధనము అధికారము ఏవైతే ఉన్నాయో వాటిని అందజేయాలి తన కొడుకు, అవి కంటిన్యూ అవ్వాలి. పోనీ తనే బతుకు కంటిన్యూ చేయొచ్చు కదా, తన బతకలేదు ఒక లెవెల్ దాకా తను పోతాడు. పోనీ తనకు నచ్చిన వాటితో కంటిన్యూ అవ్వచ్చు కదా, అదే ఆ తనకు నచ్చిన వాడే తన కొడుకు. పోనీ కూతురు కంటిన్యూ చేయొచ్చు కదా, నో, కూతురు వెళ్ళి ఇంకొకటి సంపదని కంటిన్యూ చేయాలి. అంటే వీటి సంపదని మటుకు కొడుకే కంటిన్యూ చేయాలి. తర్వాత అదొకటి సంపదకి సంబంధించి ప్యూర్ ఎకనామికల్ ఇష్యూ, ఎకనామికల్ అండ్ పవర్ రిలేటెడ్ ఇష్యూ నెంబర్ వన్. నెంబర్ టూ కంటిన్యూటీ అని తన వంశము కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూటీ ప్రిన్సిపల్, తన వంశం కంటిన్యూ అవ్వాలి. అంటే కూడా ఇమాజినేషన్, మీరు ఇమాజిన్, మీ వంశం కంటిన్యూ అవుతుందని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. జగత్తు మిథ్యా, దీంట్లో ఏది కంటిన్యూ అవ్వదు. ఇప్పుడు సినిమాలో వాడు ఇమాజిన్ చేసుకున్నట్టుగా మనం ఇమాజిన్, నా వంశం కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఎవరికి వాడు జాగ్రత్తగా ఆత్మోచారణ చేసి పరిశీలించి చూసుకోవాలి. ఇప్పుడు నా వంశం కంటిన్యూ, నేను కొట్టుకున్నాను నా వంశం కంటిన్యూ అయింది అంటే ఏంటి? అంటే చెప్తుంది పెద్ద నలుగురు అంటున్నారు కాబట్టి మనం అనడం కాదు, గురువు బసవన్నారా. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్? నేను ఉన్నాను, వంశం ఏంటి, కంటిన్యూ అవ్వడం ఏంటి, కొడుకు ఏంటి, వాట్ ఈజ్ ఆల్ దిస్ అని విచారణ మీరు చేసుకోవాలి. చేసుకుంటే వాడికి తెలిసిపోతుంది ఇదంతా కూడా కలుపుతాన ఇమాజినేషన్, ఊహ ఊహ. ఇంత ఊహ చేసుకునే మనిషి అలాగా పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటాడు అని స్పష్టంగా తెలుసుకుంటుంది. అది తెలియనంత వరకు వాడు పుత్రేషణలో ఉంటాడు. అది అక్కడ ఇష్యూ. పుత్రేణ ఇమం లోకం జయేయం, ఇది లోకజయ సాధనం. పుత్రం ప్రతి ఇచ్ఛా ఏషణ దాన సంగ్రహ. కాబట్టి పుత్రుడి మీద ప్రేమ కాదండో, ఇది పుత్రుడి మీద ప్రేమ కాదు, పుత్రుడితో అంటే పుత్రుడి ద్వారా ఈ లోకమును నేను జయిస్తాను, అది కాంకర్ తీసుకోవాలి. ఈ లోకమును జయించడం అంటే ఏంటి? అంటే పుత్రుడు వచ్చి మన పహిల్వాన్ వస్తాడు, ఊళ్ళో వాళ్ళందరినీ జయించి వస్తాడు, అయితే అలా కాదు. ఇక్కడ కాంకరింగ్ అంటే అర్థం ఈ లోకంలో నేను ఒక స్థితిని పొందగలుగుతాను పుత్రుడి ద్వారా. అలాగా చెప్పాను కదా, నేను పోగొట్టిన సంపదవంతని వాడు కంటిన్యూ చేస్తాడు. తర్వాత నా తర్వాత నా వంశము కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు కొన్ని ఇంటికి పేర్లు పెట్టుకుంటారు, ఒక పేరు ఉంటుంది మా ఇంటి పేరు. ఇప్పుడు ఒక చోట నేను చూశాను దండు మ్యాన్షన్ అని పేరు పెట్టుకుంటాను.
అంటే అర్థం ఏంటి? దండు ఇస్ ది నేమ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అది దండు మ్యాన్షన్ షుడ్ రిమైన్ దండు మ్యాన్షన్, షుడ్ నాట్ బికమ్ సమ్ అదర్ మ్యాన్షన్. అవ్వాలంటే ఏం చేయాలి? కొడుకులు కానీ ఈ మ్యాన్షన్ అని వాడికి అప్పచెప్పాలి ఆ సంపద. అలాగే ది పాయింట్. సో మనకున్న సంపదకి ఆ వంశం పేరు పెట్టేయడం, పెట్టేసి ఆ వంశాన్ని కొనసాగిస్తూ ఆ సంపదని అనుభవించాలి. రెండు ఇష్యూస్, కంటిన్యూటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎకనామికల్ అండ్ పవర్ రిలేటెడ్ ఆస్పెక్ట్, అండ్ ఆల్సో కంటిన్యూటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్. పరలోకం గురించి చెప్పదు మీరు, ఇందాక మనం పుత్రస్య గతిమాస్తే అనుకున్నాం, అది చెప్పదు. అది దానికోసం ఒక స్లాట్ వేరే ఉంది, దీంతోనే అది కూడా పెట్టేస్తే ఆ స్లాట్ ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి పుత్రుడు దింపే ప్రయోజనం. ఇది పుత్రీషణ, పుత్రం ప్రతి ఇచ్చ, పుత్రం ప్రతి ఇచ్చ. ఎందుకని? ఈ లోకంలో మనం జయించాలి, లోకాన్ని జయించాలి అంటే పుత్రుడు ఉన్నట్లయితే ఈ లోకాన్ని జయించేయచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కాబట్టి ఆ పుత్రుడు కావాలి. పుత్రుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పుత్రుడు కావాలంటే వివాహం చేసుకోవాలి. సో దార సంగ్రహ, కాబట్టి వీడు దార సంగ్రహ అంటే వివాహం అని అర్థం. భార్యను సంపాదించాలి ముందు, పుత్రోత్పత్తిని సముద్ధిశ్య దానాన్ పరిజిఘృక్షతి ఎతో దానార్థ ఉద్యోగ తత్రైషణోచ్యతే. వీడు వివాహం చేసుకుందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. వివాహానికి ఉద్యోగం అంటే పెద్ద ఎఫర్ట్ మొదలుపెట్టారు. అంటే అమ్మాయిలు ఎవరు ఉన్నారు, ఎక్కడ ఏంటి, అదే దాని మీద పెద్ద మీమాంస చేసి ఏ అమ్మాయి మన కుటుంబానికి సూటబుల్గా ఉంటుందని వీడు మేనం మేషం ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా లెక్కలకి మొత్తానికి ఒక అమ్మాయిని పట్టుకొస్తారు. అలా క్యాలిక్యులేషన్స్ వేసి 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 అమ్మాయిని పట్టుకొస్తారు. నాకు ఇది ఒకటి అర్థం కాలేదు మిత్రం. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఈ జాతకాలు మరొకటి 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 10 మందిని ఇంక్వైరీలు చేసి మధ్యవర్తులు పెట్టుకుని మొత్తానికి ఒక అమ్మాయిని పట్టుకొస్తారు. ఆ మ్యారేజ్ కనుక ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ మ్యారేజ్లో ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది ఎందుకు ఫెయిల్ అయిందో పెట్టారు. సపోజ్ ఆ తర్వాత కాలంలో ఆ అమ్మాయి వీళ్ళకి అనుకూలంగా లేదనుకోండి, వైట్ సో హ్యాపీ వీళ్ళకి అర్థం కాదు. సో ఈ విధంగా ఈ సంసారం మహాదుఖాన్ని కలిగిస్తూ అలా పోతూ ఉంటుంది. ఎందుకంటే అదంతా తర్వాత మాట, పుత్రుడు కావాలి నాకు అనుకుంటాడు, పుత్రుడి ద్వారా ఈ లోకాన్ని నేను జయించగలుగుతాను అని వీడు అనుకుంటాడు. కానీ 20 ఏళ్ళ మన పోరాటికి ఇవన్నీ తెలుస్తాయంటే వీడు బరువు వీడు నాన్న అనుకుంటాడు. అలా కూడా చెప్పారు. ఇప్పుడు వేదం చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అంటే స్వాధ్యాయో ధ్యేయవ్య అనే విధి ఉంది, దాన్ని అధ్యయన విధి. అది తవ్య ఉంది కదా, వేదం చదువుకోవాలని విధిస్తోంది వేదం. కాబట్టి వేదం చదువుకోవాలి. ఈ వేదం చదువుకోవాలని వేదం విధిస్తోంది అనే ఆ విధి గురించి ఎవరికి తెలుసు? కుర్రాడికి తెలుసా? తెలియనివాడు వేదం చదువుకుంటేగా తెలియడానికి. మరి వాడు ఎలా చదువుకుంటాడు అంటే వాడు బదులు వాళ్ళ నాన్నకి తెలుసు. ఆన్ హిస్ బిహాఫ్ హిస్ ఫాదర్ డిజైర్స్ నేను వేదం చదువుకుంటాను కాక అని వీడి బదులు వీళ్ళ నాన్న చేతనుకుంటాడు. అంతేతనే వీడి చేసి చెప్పిస్తారా, చెప్పరా నాన్న అహం వేదం అదియా అని వీళ్ళు చెప్పిస్తారు. వారికేమీ ఉండదు. మన నేను ఆట ఆడుకోవాలి, క్రికెట్ ఆడుకోవాలని అనుకుంటాను, మొత్తం వేదం చదువుకోవాలని వాడే అనుకోండి. వాడి తరఫున తండ్రి గారు అనుకుంటారు, తండ్రి గారు వాడి తరఫున అనుకున్నారు కనుక తండ్రి గారు ఇచ్చేది అనుగుణంగా వీడు వేదం చదువుకుంటాడు. ఆ తర్వాత తండ్రి గారు తీసుకుంటాడు, మా నాన్న నన్ను పాలిటెక్నిక్ చదివించకుండా వేదం చదివించాడు, ఇదో ఇక్కడ ఏమో ఈ సంభావంతో నేను పనిచేస్తున్నాను అని తర్వాత తిట్టుకుంటాడు తండ్రి. ప్రస్తుతానికి తల్లి చెప్పినట్టుగా వేదం చదువుతారు. లోకం లోకపు తీరు చెప్తున్నాను అంటే ఈ యక్షణాలన్నీ ఇదంతా కూడా అవి ఎలా ఉంటాయంటే పైకి చాలా డాజనింగ్గా ఉంటాయి. లోకపు తీరు చాలా డాజనింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ రాజరాజేశ్వరి గాత్రంలో నిత్య కళ్యాణం పక్షపాతంలో అద్భుతంగా వివాహం అయిపోతుంది, ఊరంతా పందిరి వేసేసి పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలు పెట్టేసి మంగళవాయిద్యాలతో మంత్రాలతో వేద ఘోషణతో వివాహం అయిపోతుందని మనం అనిపిస్తుంది. అంత అద్భుతంగా చమక్ చమక్ ఉంటుంది. కానీ దాని లోపల మీరు ప్రవేశిస్తే అది ఎంత ఎంత దోషభూయిష్టంగా ఉంటుందో చెప్పశక్యం కాదు. ఈ బియ్యం ఇద్దరికీ ధనం మీద
పిచ్చి పేరాస ఉంటుంది డబ్బు మీద. ఈ లేడీస్కి ఏమో బంగారం చాలా లేదనే పెడగా కొంతమంది చీరలు వాటి మీద జ్ఞాపకం ఉంటుంది. భోజనాలకు ఏదో తేడా వచ్చిందని ఈ బంధువులు బంధువులు వచ్చిన వాళ్ళు భోజన దృష్టిలో వెళ్ళి ఈ డబ్బు డబ్బా వాయిన్ చేసి డబ్బులు వేద్దు చెప్పిన దానికంటే రెండు డబ్బులు ఎలా లాగేద్దామా అని ఈ బాధ్యాన వాళ్ళు చూస్తూ ఉంటారు. అబ్బా దాంట్లో మేము ప్రవేశిస్తే అంత కష్మలం అదే కష్టం కానీ పైకి మాత్రం ఎలా ఉంటుంది. సంసారం అలాగే ఈ చర్చ అంతా అలాగే కాబట్టి వీడు పుత్రుడి మీద ఏషణతో దాన సంగ్రహం చేస్తారు అందుకోసం వెళ్ళారు. ఇప్పుడు కనీసం దాంట్లో ఫస్ట్ ధర్మమైన ఉండింది పుత్ర సంతానాన్ని ధర్మాన్ని అపేక్షించి అమ్మాయిని పెళ్ళాడాడు. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు కేవలం భోగమే అంచేతనే వీళ్ళకి పాపం హనీమూన్ అనే కాన్సెప్టే ఎరగదు. ఎందుకంటే భార్యను పెళ్ళాడింది భోగం కోసం కాదు పుత్ర సంతానం కోసం పెళ్ళాడు. అందుకోసం హనీమూన్ ఉండదు. వేరే అక్కడ ఉత్తర సంతానం కోసం వెళ్ళాడు లేదు భోగం కోసం వెళ్ళాడు పాశ్చాత్య దేశాలు కాబట్టి వాళ్ళకి హనీమూన్ వాట్ ఎవర్ డజంట్ మ్యాటర్ పనిచేస్తే. కాబట్టి పుత్రే పుత్రీషణ అనే పదానికి అర్థం ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. ఇది పుత్రీషణ అనే పదానికి పర్యాయ పదం ఉంది చూసుకోండి మీరు అక్కడ ఇచ్చా ఏషణ ఇది పుత్రుని యొక్క కోరిక. ఈ కోరిక దీనికి పర్యాయ పదం ఏమిటి దార సంగ్రహ భార్యను సంపాదించుకుంట అంటే వివాహము అని అర్థం. దార సంగ్రహమహుత్వేత్యర్థ ఇప్పుడు చెప్పండి పుత్రీషణ నుండి పెడముఖం పెట్టి పైకి లేచిపోయినాడు అంటే అర్థం ఏంటి అంటే పెళ్లి చేసుకోవడం మానేసి పెళ్లి చేసుకోవడం మానేసి అని బ్రహ్మచారి అయిన వాడికి మరి ఉపనిషత్తుంటే అలాగే ఉంటుంది. పెళ్లి చేసుకుని కర్మ చెయ్యి అంటే అది మీరు కర్మకాండలో అలా ఉంటుంది. ఇక్కడికి వస్తే పెళ్లి మానేసి ఇంకేతనే బ్రహ్మచారులు ఎవరైనా మేమేమో ఈ వేదాంత ఉపనిషత్తు చదువుతూ ఉన్నారనుకోండి ఎందుకంటే ఈ ఉపనిషత్తుకి వెళ్ళాలి ఉంది కాదు నాకు ఇంట్రెస్ట్ ఏమిటి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నావు అది అభివృద్ధి పూర్తి అతను నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా డీసీఎస్లో ఉద్యోగం వచ్చింది ఆ ట్రైనింగ్ అవుతున్నా అది ట్రైనింగ్ పూర్తి పెళ్లి మాట ఏంటి మా నాన్నగారిని అడిగి చెప్తాను అడిగి మీ నాన్నగారు నా సంగతి కనుక్కో నీకు ఉపనిషత్తు అనవసరం ఇంకేం ఉపనిషత్తు ఉంది ఉపనిషత్తు అనవసరం కదా ఇలాంటి ప్రపంచాలు ఉంటాను వాళ్ళకి పెళ్లి చేసుకొని సంసారంలో పోవాలా లేక ఇటు వేదాంతంలోనే ఎందుకోవాలా అన్నది అర్థం కాక సతమతం మొత్తం ఉంటాం. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తే నేను చాలా స్పష్టంగా ఇంకా ఏ రకమైన సందేహానికి బాగులేని విధంగా పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోమని ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఫెయిల్ అవ్వడం పెళ్లి చేసుకోవడం మానేసి వేదాంతంలో వస్తే ఫెయిల్ అవ్వచ్చు కాదు పెళ్లి చేసుకుంటే ఫెయిల్ అవ్వడం ఉంటుంది పోతూ ఉంటుంది సంసారం తర్వాత ఎప్పుడు చూసుకోవచ్చుకోండి వేదాంతం వేదాంతం అక్కడికి పోవడం కాబట్టి పెళ్లి చేసుకోమని సలహా కానీ మరి ఇక్కడ ఉన్న బ్రహ్మచారి కొంతమంది బ్రహ్మచారులు ఉంటారు ఓ బ్రహ్మచారులు ఉన్నాడు నాన్నగారు పెళ్లి చేసుకోమని తెగ ప్రెషర్ పెట్టేసుకున్నారండి అంటాడు. అంటే కొంచెం చేసుకోవాలి నాన్నగారు అమ్మగారు చెప్పినట్టు చేయొచ్చు కదా నువ్వు అంటే అంటాడు నాకు పెళ్లి మీద సుఖరాలు ఇష్టం లేదండి అంటే ఏం పోను పెళ్లి ఇక్కడ అక్కడ ఏమో పెళ్లి తినకపోతే పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఎంత ఉంటుంది భోజనం హ్యాపీగా చేయొచ్చు కదా అంటే నాకు దీన్ని సమస్య కాదండి నేనే ఉద్దేశుకుంటాను నాకు వంట రావచ్చును నేనే ఉద్దేశుకుంటాను నాకు ఈ దిగ్ఘాటం నేను ఎప్పుడు ఉంచుకోలేదు పైగా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నాతో బతకలేదు అమ్మాయికి నేను అన్యాయం చేసినాను అంటారు అంటే నేను అంటాను పౌరుకున్నా ఇంకా పెళ్లి చేసుకోకూడదు అలాంటి బ్రహ్మచారి గురించి ఇక్కడ మాట్లాడుతుంది మరి ఇచ్చలేదు ఫ్యామిలీ ట్రెడిషన్ కంటిన్యూ చేసేయాలని వీడి గురించి వీళ్ళ నాన్నకి ఇచ్చే తప్ప వీడికి అలాగే ఇచ్చలేదు మేము
చేసుకోవాలని ఇచ్చలేదు. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నా మూలంగా కష్టపడుతుంది అన్నప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఆదరణ పొందాలని ఆలోచించి ఆదరణ సన్యాసం తీసుకుంటే అదో ఇష్యూ. దట్ ఈస్ ఈవెన్ మోర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అంచేత మీకు గృహస్థ సన్యాసం చాలా తక్కువ ఉంటాం. మీరు చూసుకొని ఎక్కడ ఎవరు కొద్దిమందిని మీరు లెక్క వేయచ్చు. సన్యాసుల్లో బుద్ధుడు ఎవరు? బుద్ధుడు చైతన్య మహాప్రభు, ఆధునిక కాలంలో అఖండానంది మహారాజ్, స్వామి రామతీర్థ. వీళ్ళు వీళ్ళు తప్పించే పేరు చెప్పండి. నాకు నాలుగు పేరు గుర్తు చెప్పి జనరల్ చూసి ఎప్పుడు పేరు చూస్తాను. ఆయన సన్యాసం తీసుకోడు. మీకు ఇంకా దొరకవు పేరు చాలా అద్భుతం. ఎందుకంటే చాలా కఠినమైన విషయం, చాలా కఠినమైన విషయం. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సంసారిగా ఉండి సన్యాసం తీసుకుంటే వీటికి బోల్డ్ ఇష్యూస్ వీళ్ళని వెంటాడతాయి. చాలా ఇబ్బందితో ఉన్న వ్యవహారం. అంతకంటే దాంట్లో దిగి అక్కడ ఇవ్వడలేక అక్కడి నుంచి బయటపడి ఆ గిల్టీ ఇది అండి ఈ సమస్యలన్నీ పడటం కంటే ముందే మేల్కొని దాంట్లో దిగకపోవడం సర్వశ్రేష్ఠం. ఆ రకమైన దృష్టికోణం గల బ్రహ్మచారి అయితే, కానీ అటువాడు కాకుండా ఎంతో కొంత పెళ్లి మీద ఇష్టం ఉందనుకోండి, వాడికి ఉద్దేశించిన వాక్యం అనే కదా. ఈ వాక్యం కేవలము పూర్ణ వ్యక్తితో సన్యాసమాట తర్వాత చూడవచ్చు, ముందు పెళ్ళి అయితే వద్దు అని ముందే డిక్లేర్ చేసుకున్న వాడిని ఉద్దేశించి తిట్టం. దాన సంగ్రహం అప్పుడు వాడు పెళ్లి లేదు కదా, మన పుత్రులు లేకపోతే తల్లి ఎవరు పెడతారని ఇలాంటి పెద్దలు వాడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఈ రోజు బియాన్ వాళ్ళ వాడు ఈ లోకంలో జయించాల్సింది ఏముండదు, పరలోకమా తర్వాత వస్తుంది. సో కాబట్టి అటువంటి పూర్ణమైన వైరాగ్యం కలిగిన వాడు ఊరికే డెసిషన్ మేకింగ్ లేకుండా ఇటువంటిగా ఉంది సలాడుతో ఉండకూడదు. వాడు ఒక డెసిషన్ తీసేసుకోవాలి. ఏమనంటే బాధ సంగ్రహం సన్యాసం అని తర్వాత చూడవచ్చు, ముందు ప్రస్తుతానికైతే పెళ్ళి లేదు. ఎందుకు లేదు? ఉత్తరేషణాయాశ్చ యుద్ధ అలాంటి వాళ్ళు ఉంటారు, కలపడుతూ ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ మిషన్ బ్రహ్మచారులు సన్యాసులు అందరూ ఈ కేటగిరీలో ఉంటారు. వాళ్ళు ఈ సహజంగానే ఈ వివాహానికి దూరంగా ఉండిపోయిన తర్వాత ఎక్కువగా సన్యాసం తీసుకోవాలి. పది పదిహేను ఏళ్ళు అలా బ్రహ్మచారిలో ఉంటే అప్పుడు సన్యాసం తీసుకోవాలి. మన రిటర్న్స్ ప్రయత్నం నేను చూసినంతలో రామకృష్ణ మిషన్ ఒకటి అటువంటి రిగర్ మీకు అన్ని చోట్ల కనపడటం లేదు. అంచేతనే మీకు కొన్ని చోట్ల పెయింటింగ్స్ అవి వస్తాం. ఆ రిగర్ కూడా తెలివే ఉత్తరేషణ అష్టపుయుద్ధి. ఇంకా రెండవది ఏమిటి? మూడే యాక్షణలు, యాక్షణలు మూడే. మూడింటిని ఒకటి కింద మళ్ళీ దానికి హిస్టరీ చేస్తారు ఎదరెద, ఒకటి కింద రెండు కింద డిస్ట్రిక్ చేస్తారు. చూద్దాం, ఇది మంచి విచారం, చాలా ఒకే విచారం. రెండవది ఏమిటి? విత్తైషణ నుండి విపరీత దిశలో దానికి అతీతంగా పోవాలి. అంటే విత్తము ఎడల కామన లేకుండా అని అర్థం. అసలు విత్తం అంటే ఏమిటా? విత్తైషణాయాశ్చ కర్మ సాధనస్య గవాదే ఉపాదాయు వైదికమైన విచారం. మామూలుగా మన లోకంలో అనుకుని కాదు, విత్తము అంటే డబ్బు అని కాదు, మనకి తెలుసున్న డబ్బు కాదు. ఆ మనకి తెలుసున్న డబ్బు చూసారా, వారికి ఇక్కడ చర్చే ఉండదు. డబ్బు కావాలన్నా ఒక డబ్బులు
చర్చిలో వాళ్ళు ప్రవేశపెడతారా? ప్రవేశపెట్టారు. ఇక్కడ విత్తము అంటే రెండు రకాలు, విత్తము రెండు రకాలు, మానుషం విత్తం, దైవం విత్తం. మానుషం విత్తం అంటే కర్మ, కర్మ. ఇప్పుడు వీడు ఎంత కర్మ చేసుకుంటారో అదే వీడికి విత్తం, పుణ్యం. కాబట్టి వీడు కర్మం చేసి కామ్యకర్మల్ని అనుష్ఠానము, దశపూర్ణాసనం ఇత్యాది కామ్యకర్మలను చేసుకుని పుణ్యాన్ని మొదలు, అది మానుష విత్తం. ఆ పుణ్యం మీద కోరిక ఎప్పుడైతే ఉంటుందో పుణ్య సాధనములను సంపాదించుకుంటుంది. ఇప్పుడు మీకు పుణ్యం కావాలంటే దశ పూర్ణమాస అనే యజ్ఞాన్ని చేయాలి. దశ అంటే అమావాస్య నాడు చేసి యజ్ఞం, ఓ ఇష్టి పుణ్యం కాదు, ఇష్టి అంటే చిన్న సైజు కర్మ ఓ రోజుగా ఇవ్వండి. పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసేటువంటి ఇష్టి, రెండు ఇష్టిలు చేయాలి. ఆ ఇష్టం చేయాలంటే ఆవు పాలు కావాలి. ఆవు పాలు కప్పుకుంటుండే గ్లోబలైజేషను, ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ వచ్చాయి. పూర్వం వీళ్ళు వైదికులు ఎవరి బొమ్మలో వాళ్ళు లోపల కూర్చుని వాళ్ళ రోజంతా కూడా కర్మనిష్టలను వేదాన్ని చదువుకుంటూ వెళ్తేవారు. వాళ్ళకి ఆవు పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత ఒక ఆవుని వాడే కొడుకు పెట్టుకోవాలి. ఆవు పాలు కావాలని ఇంట్లో పనులు చేయడం అంటే ఒక ఆవును పోలేసి పెట్టుకోవచ్చు. గవాది సాధనం అంటున్నారుగా, ఆవు ఒక్కటి కాదు, ఆవు ఉంటే వెనకాల ఆవు ఉండడానికి ఒక చిన్న మొత్తం ఒకటి వేయాల్సి ఉంది. అది లేకుండా ఆవు ఎక్కడ పెట్టుకుంటాం? తర్వాత దానికి గడ్డి గాఢం ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ దర్శపూర్ణమాసం చేయడానికి ఇంకా ఏమేమో సాధనాలు అవసరం ఉంటాయి, అవన్నీ పోగేసుకోవాలి. కాబట్టి వీడికి మానుషమిత్తము అంటే పుణ్య, పుణ్యలోకములను సంపాదించి పెట్టే పుణ్యము, పవిత్ర పవిత్ర కర్మలను చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకోవాలి, అది మానుష విత్తం. దాన్ని సంపాదించాలి, దాని మీద విపరీతమైన కోరిక ఉంది. మేము పుణ్యాన్ని చేసుకోవాలి అని విపరీతమైన కోరిక ఉంది. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తాను. తిరుపతిలో కళ్యాణం ఒకటి ఉంటుంది, కళ్యాణం అక్కడ మేము చేసి ఏముంటుంది, వాళ్ళు ఆ స్టేజ్ మీద కూర్చుని ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటారు, కళ్యాణం రోజు అదే చేస్తూ ఉంటారు. ఏదో ఘోరంలో వాళ్ళు ఓ రకంగా మీరు చూసినట్లయితే నలుగురు రోబోట్లను అక్కడ పెట్టి చేయించినట్టుగా చేసేస్తూ ఉంటారు. చాలా యాంత్రికంగా చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే రోజు అదే కదా, మనకంటే డాజిలింగ్. ఎందుకంటే మొట్టమొదటిసారి టికెట్ కొనుక్కుని వెళ్ళాక మనకి డాజిలింగ్, కానీ రోజు చేసి వాడికి దాంట్లో డాజిలింగ్ ఉంటుంది. వాడికి వాడికి ఏదో రెప్యుటేషన్ బోర్డు, కానీ వాడికి ఉద్యోగము జీతము ఉద్యోగం ఏమో వీళ్ళకి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకేమి పెద్ద శ్రద్ధ ఉద్యోగం అడిగితే లేకపోవచ్చు, కానీ వెళ్ళిన వాడు చాలా శ్రద్ధ పడుతుంది అంటారు. 10,000 రూపాయలు టికెట్ వాడు 2 లక్షలు ఇచ్చుకుంటారు. ఎందుకని అంత అంత ఇచ్చ ఎందుకని, దాని మీద అంత ప్రేమ, అంత ఇచ్చ ఎందుకని అంటే కళ్యాణం చేయిస్తే నువ్వు స్వర్గానికి పోతావు అని ఏదో ఉంది, ఇంత పెద్ద పుణ్యం వస్తుంది నీకు అని ఏదో ఉంటుంది. దానికోసం సరిగ్గా ఇది ఎలాంటిది, ఇది ఇలాంటి ప్రవృత్తి ఉందా లోకంలో మీరు చూస్తున్నారు కదా. దీనికి కరస్పాండింగ్గా వైదిక కర్మం మీరు పెట్టుకోండి. వాడు ఆవు పెట్టుకుని ఇతర సాధనములు కూడా పెట్టుకుని ఆది శక్తివంతుగా దర్శ పూర్ణమాసం చేసుకుంటూ ఉంటాం. చేసుకుంటే దర్శ పూర్ణమాసం నిత్యం ఎవరైతే చేసుకుంటారో వాడు తప్పనిసరిగా ఆ స్వర్గలోకాన్ని పొందుతారు. ఆ స్వర్గలోకానికి పేరు పితృలోకము అంటారు. అది దానికి ఇంకో 2 పేర్లు ఉన్నాయి, చంద్రలోకము, పితృలోకము, ఇవన్నీ పర్యాయ కదా. ఉపాసన ఏముంటుంది, కర్మే ఉంటుంది. ఉపాసన ఏముంటుంది, కర్మే ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తారు, దాంతో ఉపాసనే ఉండదు, కర్మే ఉంటుంది. ఇలా కళ్ళు చూసుకుని ఆ వెంకటేశ్వర స్వామి భావన చేయడం ఏముండదు, ఇంకే కర్మ ఉంటుంది. కొబ్బరికాయలు తొలగించడం, ఈ మాల అక్కడ వేయటం, ఆ పక్క అక్కడ వేయటం, కర్మ తప్ప ఉపాసన ఉంటుంది. దాన్ని కేవల కర్మ అంటారు. కేవల కర్మ వల్ల మీకు లభించేటువంటి లోకము, పరలోకము, అది తక్కువ స్థాయి స్వర్గం, అది లభిస్తుంది. అది దానికోసం జరుగు కృషి చేసుకుంటారు, అది పితృలోకము. ఆ
ఆ పితృలోకాన్ని నేను జయిస్తాను. జయించడం అంటే పొందడము అని అర్థం. అందుకోసం వీడు ఆ వృత్తాన్ని సంపాదించి ప్రయత్నం చేస్తాడు. దీనికి విత్తయిషణలో ఫస్ట్ ఆస్పెక్ట్ ఉంది. విత్తయిషణలో ఇది కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్. దీన్ని మానుషం విత్తం, దైవం విత్తం అనుకో. ఎప్పుడు కూడా దైవ శబ్దం చేత దివ్ అంటే ప్రకాశము. ఏం ప్రకాశము? జ్ఞాన ప్రకాశము. ఇప్పుడు కూడా దివ్ అన్నారంటే జ్ఞాన ప్రకాశము. జ్ఞాన ప్రకాశము ఉపాసనతో ప్రారంభం, అది ఆత్మజ్ఞానంతో అది పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ దైవ విత్తము అంటే ఉపాసన వల్ల లభించే మహాపుణ్యము అని అర్థం. కాబట్టి ఉపాసనకి ఎక్కువ ఫలాన్ని చెప్పారు. మీరు సీతారామ కళ్యాణం చేయిస్తే ఇంత పుణ్యం వస్తుంది, కానీ రామనామాన్ని హృదయంలో ఏకాగ్రమైన చిత్తంలో ధ్యానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. ఎలా గమనించారా మీరు? ఇప్పుడు మీరు ఇల్లు కట్టేప్పుడు మేస్త్రి ఉంటాడు, ఆ మేస్త్రి దగ్గర పనిచేసే కూలీలు నలుగురు ఉంటారు. ఇది మేస్త్రి ఒక ప్లంబులైన ఒకటి పట్టుకుని ఒక లేదా చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి పట్టుకుని కూర్చొని ఉంటాడు. తెల్లకి వైట్ షర్ట్ మంచి షర్ట్ ప్యాంటు వేసుకొస్తారు. వీళ్ళు కూలీలు మామూలు రఫ్ అండ్ టఫ్ డ్రెస్ వేసుకొస్తారు. అతను చక్కగా ఇస్త్రీ చేసిన షర్ట్ వేసుకొస్తారు. ఎందుకంటే అదే నవగత. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరికీ వచ్చిన దానికంటే ఎక్కువ జీతం అక్కడ వస్తుంది. ఎందుకని? అది ఉపాసన యొక్క జ్ఞానం యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీని బట్టి మీరు మెషన్ చేయకూడదు. కాబట్టి దర్శపూర్ణం అసలు ఇదంతా రోజంతా ఇష్టి చేసిన వాళ్ళకి ఇంత పుణ్యం వస్తుంది. ఒక ఉపాసన ధ్యానం చేసిన వాడికి ఇంత పుణ్యం వస్తుంది. అదో ధ్యానము చేస్తే వచ్చే పుణ్యానికి దైవ విత్తము ఉంది. ఎందుకంటే దివు ప్రకాశం, జ్ఞాన ప్రకాశం దాని ముందు ఉన్నారు. మానుష విత్తం అంటే ధ్యానంతో సంబంధం లేకుండా జ్ఞానం అసలే లేదు. ధ్యాన జ్ఞానము అనే సూక్ష్మములైన ఉపాస సాధనాలని పక్కన పెట్టి కేవలము స్థూలమైన సాధన చేస్తూ ఉంటాం. కర్మ అంటే స్థూలంగా ఉంటుంది కదా, అది లోవర్ లెవెల్ ఆఫ్ విత్తం, ఇది హయ్యర్ లెవెల్ ఆఫ్ విత్తం. ఆ పేర్లు అలా వచ్చాయి, మానుషం విత్తం, దైవం విత్తం. ఇది ఎలాంటిదంటే మీ దగ్గర రూపాయలు ఉన్నాయా డాలర్లు ఉన్నాయా? రూపాయలు ఉన్నాయి, ఇంత కట్ట రూపాయలు ఉన్నాయంటే అది గొప్ప, లేకపోతే చిన్న కట్ట అయినా డాలర్లు ఉన్నాయి ఏది గొప్ప? నా దగ్గర రూపాయలు లేవంటే ఏమో కొన్ని డాలర్లు మాత్రమే ఉన్నాయని అని చెప్పుకోండి, వాడు ఏమి లేని వాళ్ళకి లెక్క, లేకపోతే చాలా ఉండవలసింది లెక్క. అలా ఈ దైవ విత్తం కాబట్టి వీడికి దైవ విత్తం కావాలి. ఇప్పుడు చూడండి వాక్యం, విత్తయిషణ అది అశ్చారుంది కదా. ఏమిటి అర్థ శబ్దార్థం ఏంటంటే, కర్మ సాధనస్య గవాదేహే ఉపాదానం. అది అది విత్తం, మనుష విత్తం. కర్మను చేసుకోవటానికి ఆవశ్యకమైన గోమలైన సాధనములను ప్రోగు చేసుకుంటారా అండి. అనేన కర్మతత్వ ఎందుకు మీ పోవేయడం అంటే, అనేన కర్మతత్వ పితృలోకం చేశాము ఇది వెనక్క అన్వయం. కూడా అన్వయం వెనక్కి ఉంటుంది. ఇక్కడ టీకాకారులు అంటారు, కర్మతత్వ పితృలోకం చేశాము ఇది కర్మ సాధనస్య గవాదేహ ఉపాదానం అని అలా అన్వయించమన్నారు. ఈ సాధనములతో అంటే ఈ ఆవు, ఈ సమిధలు, ఈ నెయ్యి, ఈ మొదలైన సాధనములతో నేను కర్మను చేసి పితృలోకాన్ని పొందుతాను. పితృలోకం అంటే చెప్పాను కదా, ఆ లోవర్ లెవెల్ స్వర్గానికే పితృలోకం అని పేరు ఉంటుందని మనం చేశాను కదా. ఆ పితృలోకాన్ని నేను జయిస్తాను. జయించడం అంటే పొందడం, వెళ్ళి కత్తి కటాలు కొట్టుకుని వాళ్ళందరినీ ఓడిస్తాడు అది కాదు, పొందడానికి అర్థం. ఆ పితృలోకాన్ని నేను జయిస్తాను అని వీడు అనుకుంటాడు. అది మానుష విత్తము ముందుండే కామన. ఇంకా దైవ విత్తం మనం చూద్దాం, విద్యా సంయుక్తే నవా ముందు పెట్టుకోవాలి. వా అంటే అథవా, ఈ మానుష విత్తం కాకపోతే మరొకటి విద్యా సంయుక్తే దేవలోకం చేష్యామి అని పెట్టుకోవాలి మళ్ళీ మీరు. వా ఆహా విద్యా సంయుక్తేన కర్మణ అని పెట్టుకోవాలి, దేవలోకం చేష్యామి. విద్యతో విద్య అంటే ఉపాసన, ఉపాసనతో కూడిన కర్మ ద్వారా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్వర్గాన్ని జయిస్తాను పొందుతాను. దానికి దేవలోకము పేరు, పితృలోకము దేవలోకము.
జయిస్తాడు. అంటే అర్థమేంటి, కర్మతో పాటుగా ఉపాసనని కూడా జోడిస్తాడు. కర్మకి ఉపాసనని జోడించి ఉపాసన విద్య అంటే ఆత్మవిద్య కాదు. ఆత్మవిద్యను కర్మతో జోడించటం కుదరదు. కాబట్టి విద్యాశబ్దానికి ఉపాసన అర్థం చెప్తే దానికి కర్మ జరుగుతుంది. విద్యాశబ్దానికి ఆత్మజ్ఞానం అర్థం చెప్తే కర్మకి దానికి కొంపన ఉండదు. ఇక్కడ విద్య అంటే ఉపాసన. కాబట్టి కేవలం కర్మ చేసేస్తూ ఉండడమే కాదు, ఎదో ఉపాసన కూడా చేస్తూ ఉంటాను. నేను ఆ మాట చెప్తూ ఉంటాను, నేను పూజలు చేస్తున్నాను అంట, చేస్తున్నాను అందుకే చేసుకోండి, పూజలు చేసుకోండి. నేను నిత్య పూజ చేయటం ఆవశ్యకమైన ప్రస్తుతము, కానీ కొంచెం ఉపాసన కూడా బాగుంటుంది, ధ్యానం కూడా బాగుంటుంది. ధ్యానానికి టైం లేకపోతే ఆ కర్మను కొంచెం తగ్గించుకుని ధ్యానం చేస్తే అది విద్యాసంయుక్తైన కర్మ. ఉపాసన ఉండాలి, ఎంతో కొంత ధ్యానం ఉండాలి. ఏ ధ్యానం లేకుండా ఎప్పుడు కలుగులు చూస్తూ చేస్తుంటూ కర్మ చేసుకుంటూ ఉండడం సరికాదు. ఎంతో కొంత ధ్యానము ఉండాలి. అలా చేసినట్లయితే అదేమవుతుందంటే ఇంత మహాపుణ్యాన్ని పట్టుకొస్తుంది. దానితో నువ్వు దేవల పని చేయాలి. ఇంకా లెవెల్ ఉంది, దాన్ని దైవవిత్తం అవుతాయి. ఆ దైవవిత్తంలోనే ఇంకా హయ్యర్ లెవెల్ ఉంది. అదేమిటంటే కేవల యావా హిరణ్యగర్భ విద్య. బాగుంది పెట్టుకోవాలి వా, లేకపోతే మరొకటి ఏమిటి, ఇంకా కర్మ సంబంధం లేకుండా కేవల ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన. హిరణ్య గర్భోపాసన అంటే గాయత్రీ మంత్రంతో ఆ ఉపాసన. జన్మస్తం యంతం ఆదిత్యం అభిధ్యాయం మంత్రం మీరు ఉండగా ధ్యానంలో వస్తుంది. జంతమస్తం యంతమాదిత్యమభిధ్యాయం, ఉదయించే అస్తమించే ఆదిత్యుడికి ఎదురుగా నిలబడి ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేయాలి. కుర్వన్ బ్రాహ్మణో వాన్ సకలం భద్రమశ్ణుతే అసావాదిత్యో బ్రహ్మేతి. అలా ధ్యానం చేయాలి. సో ఆదిత్య బ్రహ్మ ఇది ధ్యానం. ఈ ఆదిత్యుడు ఉదయించే సూర్యుడు ఆ పరమాత్మ అని ధ్యానం చేయాలి. సూర్యనారాయణ అంటే అదే. ఉదయించే సూర్యుడు హిరణ్య గర్భుడు అని వైదికులు ఉపాసన చేశారు. ఆ హిరణ్య గర్భస్థానంలో నారాయణ పెట్టారు ఔగాణికులు. అంటే అర్థం కూడా ఉంటాడు. హిరణ్యగర్భుడు సకల ప్రాణులతో ఉంటాడు, సకల ప్రాణ చైతన్య రూపంగా ఉంటాడు. నారాయణన్నా కూడా అర్థం ఉంటాడు. నరాహ అయనం యస్య, అయనం అంటే నివాస స్థానం. ఆయన ఎక్కడుంటాడండి దేవుడు, నారాయణుడు ఎక్కడుంటాడంటే వైకుంఠంలో ఉంటాడని చెప్తాడు. ఆయన వైకుంఠంలో ఉంటాడంటే అవును అది కరెక్టే, కానీ ఆ వైకుంఠ శబ్దానికి అర్థం మాత్రం మీ హృదయము అలా ఇంటి వల్ల వైకుంఠం అంటే అక్కడ ఎక్కడో ఉంటుందంటే మాత్రం సమస్య. సో కాబట్టి సూర్యనారాయణుడు ఉన్నా హిరణ్య గర్భుడు ఉన్నా ఉంటాయి. గాయత్రీ మంత్రాన్ని బేసిక్స్గా చేసుకుని మీరు ఆ హిరణ్య గర్భోపాసన చేసినట్లయితే హయ్యెస్ట్ దైవవిత్తం, హయ్యెస్ట్ మీరు ఆ దేవలోకాన్ని పొందేస్తారు. దాన్ని దైవవిత్తం ఇవి కావాలి నాకు అనేది విషయం తెలిసిందండి. ఇది నాకు కావాలి. ఇప్పుడు దీంట్లో మీరు గమనించారా, ఉత్తరాయుషన్ అంటే వాడు ఈ లోకాన్ని జయించాలని వాడు వాడు కావాలి. వాడికి ఈ లోకంలో జయం కావాలి. విత్తాయుషన్ అంటే ఈ లోకం మీద వాడు దృష్టి తక్కువ, పరలోకం మీద దృష్టి ఎక్కువ. వైదికులు ఎలా ఉంటారంటే వైదికుడికి జీవి అసలైన జీవితము మరణించిన తర్వాత మొదలవుతుంది. మరణించి క్షణం వరకు ఏమిటి దుఃఖమయమైన జీవితమే. ఎందుకని కర్మలను చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేయాలి, ఇంటి దీపాలు ఉండవు, కర్మలు చేస్తూ ఉండాలి. ఆ పొగతో ఒళ్ళంతా కూడా పొగ పట్టేసుకుంది. ఒళ్ళంతా కాదు మనస్సు కూడా పొగపడుతుందండి. అది భాగవతంలో వస్తుంది భగవత్కంఠంలో. ధూమ ధూమ్రాత్మన అన్నారు. ధూమ అంటే ఈ యజ్ఞం చేసినప్పుడు వచ్చే పొగంతా కూడా మా చిత్తంలో ప్రవేశం చేసి మా చిత్తాన్ని కూడా మసైపోయినట్టుగా చేసేసిందా. హే సుఖమహర్షి, లేకపోతే హే సుఖమహర్షి,
మాకు ఏదైనా కొంత ఉపాసన జ్ఞానం బోధించబోయాలని అంటారు సత్యయాగంలో. కాబట్టి ఈ ఎనీవే, సో వీడు ఈ వైదికుడు ఎలా ఉంటాడంటే ఇహలోకంలో వాడు సంపాదించాల్సింది పొందాల్సింది ఏమీ లేదు. ఇహలోకం అంటే ఎంత ఎంత దుఃఖమే. ఇహలోకం అంటే జీవితం అంతా దుఃఖం అర్థం. ఇహలోకం అంటే ఏంటంటే జీవితం వీడు ప్రతి అదంతా దుఃఖం అర్థం. మరి సుఖం ఎప్పుడంటే అలా ప్రాణం పోగానే సుఖం ప్రారంభమవుతుంది. ఎందుకని దేవలోకానికి వెళ్ళేటువంటి వాహనాన్ని ఎక్కుతారు. ఆ పుణ్యలోకాలకు పోయే రథాన్ని ఎక్కేస్తారు. ఏమిటా రథము అంటే యజ్ఞపూర్ణ మాసం. యజ్ఞపూర్ణ మాసం అనేవి ఏవైతే వీడు చేసి పెట్టుకున్నాడో అవే రథం అయిపోతాయి. రథం రథం అంటే ఫిజికల్ రథం అని కాదు, రథము వంటి రథంతో ఒక చోట నుంచి ఇంకో చోటకి అలా వెళ్తాడో మనిషి ఆ దర్శపూర్ణ మాసంలో వచ్చిన పుణ్య బలంతో ఆ పుణ్యమే ఆశ్రయము కాగా ఆ పుత్రులోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వీడు ఒకటి దృష్టి ఏమిటి, పుత్రలోకము దేవలోకం మొహంగా చూద్దా ఉండే ఈ లోకం మాట ఏమిటో చెప్పండి. ఈ లోకంలో నా సంపద నా కొడుకు కంటిన్యూ చేయాలి, నా వంశం నిలబడాలి. వాడి వాడి ఏషణ ఏమిటి, పుత్రేషణ. వీడి ఏషణ ఏమిటి, విత్తేషణ. వీడికి ఇహలోకం మీద శ్రద్ధ తప్ప పరలోకం మీద శ్రద్ధ ఎక్కువ. ఇది విత్తేషణ. మరొకటికి ఇది ఉంటుంది అది ఉంటుంది. ఇంచుమించుగా అందరికీ పుత్రేషణ ఉంటుంది, విత్తేషణ, ఈ రెండు వేషణ. కాబట్టి మీరు ఆత్మస్వరూపానికి ఎప్పుడు అధికారంలో వచ్చినా ఆ పుత్రేషణము ఆ విత్తేషణము తిరస్కరించి త్రోసిపుచ్చినప్పుడే త్యాగం చేసేస్తేనే మీకు ఆత్మస్వరూపం ఉండేదాన్ని. అది సన్యాసం, దాన్ని సన్యాసం. సన్యాసం కాదు, ఆయన చాపమాస్యం చేసుకున్నాం. గడమాసం అంటే రెండు నెలలు ఎక్కడికి వెళ్తున్నా ఒక రోజు వచ్చిన కొంత అధికమైన పూజాలు చేసుకున్నాం. అంటే దానికి అప్పుడు చాపమాసం భక్తులందరూ జరుగుతుంటే ఆయన ఉపన్యాసం చేస్తున్నారు. ఓ రోజు ఉపన్యాసం ఆయన ఏం చెప్పారు, ఉపన్యాసం కాదు అనుగ్రహ భాషణం. అనుగ్రహ భాషణం అంటే దాంట్లో ఏది స్టఫ్ ఉండక్కర్లేదు, పైపై మాటలు వాళ్ళు చెప్పేసి వాళ్ళకి చేస్తాం ప్రసాదించి పంపించవచ్చు అని అర్థం నాకు. ఈ అనుగ్రహ భాషణం అన్నంతటి మిస్నామర్ అదే కన్నా అంటే విషయమే ఉండక్కర్లా. మీరు అనుగ్రహ భాషణం చేయడం సరే, వాళ్ళు మనకు మరి తప్పి భాషను చెప్పాలంటే కొంత బుద్ధికి పదులు పెట్టాలి తప్ప అనుగ్రహ భాషణానికి ఏం చేయాలి. మీరు అందరూ మానవులై జన్మించారు కాబట్టి ధర్మం చేస్తూ ఉండండి అని అలాగే మనం మాటలు చెప్తే అనుగ్రహ భాషణం. ఎప్పుడు చెప్పినా అదే, ఎప్పుడు చెప్పినా అనుగ్రహ భాషణం ఇలాగే ఉంటుంది. అవునా మనుష్య జన్మ దుర్లభము, చౌరాశి లాక్ యోని అని పోతే 84 లక్షల జన్మలు ఉంటాయి. దాంట్లో మీకు మనుష్య జన్మ వచ్చింది కాబట్టి మనుష్య జన్మ వచ్చినందుకు కాను మనం పుణ్యం చేసుకోవాలి, మంచి కర్మలు చేయాలి, ధర్మాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి. నాకు అనుకరించడం కూడా బాగా చేస్తాను, కొద్ది స్వామికి బాగా అనుకరిస్తాను. ఎనీవే, సో ఆయన అనుగ్రహ భాషణం ఇస్తున్నారు. ఆ అనుగ్రహ భాషణ ఆయన చెప్పారు, ఈ జాతకమాసం అంటే ఎప్పుడో తెలిసిన 10 నెలలు 2 నెలలు అది 10 నెలలు మేము సమాజానికి ఇచ్చేస్తాం, ఈ 2 నెలలు మా స్వంతం కోసం మేము చేసుకుంటామని చెప్పారు. అంటే సమాజానికి ఇచ్చింది ఇంక ఈయనకి రాదన్నమాట. అంటే చూడండి మొత్తం గీతంలో చెప్పిన శాస్త్రాలంతా కూడా కలగలిని చేసి పెట్టేశారు. అసలు సత్యం ఏమిటి, ఏదైతే తన కోసం చేసుకుంటాడో అదంతా వ్యర్థం, ఏది స్వార్థ చింతన లేకుండా ఇతరుల కోసం చేస్తాడో అదే ఉద్ధరిస్తుంది అని కదా గీత చెప్పుకుంటే. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పాడు వైరాన్ని అడిగాడు. ఎలా చెప్పారు అని అడిగారు, అడిగితే చెప్పాను చూడండి ఈ రకమైన వైరుధ్యం ఉంటుంది, మీరు ప్రయత్నం చేసుకుంటుంది యాక్గా భగవద్గీత అది చూసేదని చెప్తే బాగుంటుంది చెప్పాను. ఎనీవే వాడేవారు, సో ఇది ఈ ప్రణాయకులు చెప్పాను. సో తన స్వంతం కోసం చేసుకుంటాడు, పరలోకం కోసం చేసుకున్నా అది కూడా తన స్వంతం కోసమే చేసుకుంటున్నాడు. ఇహలోకంలో పుత్రుడు వంశము మనవాళ్ళు ఇదంతా కూడా అది కూడా తన స్వంతం కోసమే, అంతా స్వార్థం కోసమే చేసుకుంటున్నాడు కదా. కాబట్టి ఈ స్వార్థ చింతనలో భాగమైపోతాయి ముందు.
విత్తేషణ ఆ పుత్రేషణ మొదటిది విత్తేషణ కొంటది విత్తేషణలో మానుష విత్తము దైవ విత్తముతో సహా అంతా కూడా స్వార్థంలో భాగమే కాబట్టి అదంతా కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది విత్తేషణాయ అష్టయుద్ధాయ మూడోది తర్వాత ఇంకా రాలేదు అప్పుడే ఇబ్బంది మొదలైపోయింది అప్పుడే అబ్జెక్షన్స్ మొదలైపోయాయి ఏమంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం ఎలా ఉంది కర్మ వల్ల వచ్చే పితృలోకాన్ని జయిస్తారనే కోరికను వీలుపెట్టే ఉన్నారు అంటే పుత్రేషణ వదిలిపెట్టేస్తే పితృలోకాన్ని ఇహలోకాన్ని జయించడానికి కావాల్సిన కర్మలు సాధనాలు వదిలిపెట్టేస్తాయి విత్తేషణ వదిలిపెట్టేటువంటి ఇంకా పరలోకానికి సంబంధించిన సమస్త కర్మ ఉపాసనా వ్యవహారం ఎంతుందో అదంతా వదిలిపెట్టేటట్టు అంటే ఏమైందంటే వేదంలో ఉండే కర్మకాండకి ఉపాసనాకాండకి స్వస్తి చెప్పినట్టయితే ఇది అంగీకారం ఎలా ఉంటుందండి కర్మవాదులు దీన్ని అంగీకరిస్తారా అంగీకరిస్తారు అంచేత వాళ్ళు ఏమని చెప్పారంటే ప్రవేశానికి యుద్ధానం ఉంటే ఉండొచ్చు కనుక అది ఈ లోకము మిత్రుడు సంతానం ఎక్కువ కట్టలేదు అలాగే అమ్మాయి వర్గం ఉంటే ఉండొచ్చు ఉండొచ్చేమో మానుష విత్తానికి కూడా యషణాత్యాగం అంటే ఆ కామనను విడిచిపెట్టుకుంటే ఉంటే ఉంది కాక దైవ విత్తానికి మాత్రం విడిచిపెట్టడం అనేది ఏమీ లేదు అంటే దైవ విత్తం ఉండేది కర్మతో కూడిన ఉపాసన కర్మాత్మ సుపాసన కాంబినేషన్ సముచ్చయం కర్మాత్మ సుపాసన కాంబినేషన్ నిజానికి మీకు సన్యాసంలో రెండు రకాలు సన్యాసంలో రెండు రకాలు ఎంత సన్యాసం మీద చర్చ వస్తుంది దీంట్లో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అనేది అది ఉపనిషత్తులో ప్రతిపాదితమైన అద్వైత ఆత్మతత్వానికి సంబంధించిన సన్యాసం వేరే ఈ ద్వైతవాదుల యొక్క సన్యాసం ఉంది ద్వైతవాదులకి ఆత్మ బ్రహ్మ ఒకటావు వేరువేరు జీవులు ఇక్కడ జ్ఞానంతో ఏముండదు ఇక్కడ ఉపాసనే ముఖ్యం ఆ ఉపాసనకి భక్తులు ఏర్పడతారు దీన్ని ఒకటి కొంచెం దాని వేట్ ఆపరేట్ సిస్టమ్ ఒక మొత్తానికి కర్మ ఉపాసన ముఖ్యం విజయమైన త్రిదండి సన్యాసులు ఎవరైతే ఉంటారో మూడు దళ్ళా కొట్టుకుని ఉంటారే వాళ్ళందరూ కూడా కర్మ ఉపాసనలకు చెందిన సన్యాసులు వాళ్ళకి జ్ఞానం అనేది ఏమి ఉండదు జ్ఞాన శబ్దానికి ఉపాసననే అర్థం ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకుని ఏం చేస్తాం ఏం తెలుసుకోవాల్సింది తెలుసుకో చెప్పేస్తున్నాం ఆత్మ దాసులు పరిచ్ఛిన్నులు అల్పులు పాపి సర్పడి లేదే ఆత్మ నారాయణుని తెలుసుకోవాలి తప్ప ఆత్మనేం తెలుసుకుంటాం అదే కూడా నేను చేయమంటాం నారాయణుని పూజించు నారాయణుని ధ్యానించు అది చెయ్యాలి కానీ ఏమిటో ఆత్మనేది తెలుసుకుని ఆత్మంటే నేను నేనేమిటి అవి ఉంటుంది అభారతుని కెంకరముని పాపిని దాసుని ఇది విసిగుపడా ఇంకా ఆత్మజ్ఞానం ఏమిటి ఆత్మజ్ఞానం ఏమిటో తెలుసిన నేను అదే తెలుసుకోవాలి కింతరోహం దాసోహం అయోగ్యోహం పాప్యహం అని తెలుసుకోవాలి అని తెలుసుకుని అప్పుడు ఏం చేస్తాడు నారాయణుని పూజిస్తాడు కర్మ ఉపాసిస్తాడు జ్ఞానం కాబట్టి సన్యాసం కూడా కర్మజ్ఞానంతో కలిసి ఉంది కర్మ ఉపాసనలతో కలిసి ఉంది అంచేతనే త్రిదండ్రి సన్యాసులు ఎప్పుడు కూడా పిలకొంటుంది యజ్ఞోపేతం రెండు ఎందుకంటే పిలక యజ్ఞోపేతం లేకపోతే కర్మం పొందుతాడు యజ్ఞోపేతం పిలక లేకపోతే కర్మను పనికిరాడు ఇది ఎలాగంటే నిక్కర వేసుకుని హై స్కూల్కి వెళ్ళవచ్చు కానీ అదే నిక్కర వేసుకుని కాలేజీలోకి వెళ్తే రాలేదు నిక్కరతో కాలేజీకి రాలేదు ప్యాంటు సొంత ప్యాంటు వేసుకునే వెళ్ళాలి కాలేజీకి నేను ఎక్కడో కృష్ణాను ఆ రకంగా పిలకాను యజ్ఞోపేతం లేకుండా కర్మకి ఉపాసనకి వాడు పనికిరాడు అంచేతనే పిలకలు పెట్టుకుని యజ్ఞోపేతం వేసుకుని నేను మామూలు గృహస్థులు ఉంటూనే ఉంటాను కషాయం కడతానే తప్ప డ్రస్సు గృహస్థ డ్రస్సే ఉంటుంది ఆ రకమైన సన్యాసం ఉంటుంది
అంటే ఆ సన్యాసం అది ఆత్మనిష్టకి సంబంధించింది కాదు. ఎనివే, సో అటు ఆ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని ఈ విత్థానం చెప్పారనుకోండి, ఆ విత్థానం ఎలా ఉంటుంది? వాళ్ళు చేసిందే కర్మ ఉపాసన, ఇంకా తప్పటి వేరే ఏమీ లేదు. కాబట్టి విత్తరేషణ అన్నదాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి దైవవిత్తము ఉంది, మీరు మానుషవిత్తాన్ని త్యాగం చేసేటట్టు కూడా ఒప్పుకుంటాం, ఉత్తరేషణాన్ని త్యాగం చేసేటట్టు కూడా ఒప్పుకుంటాం, దైవవిత్తాన్ని కూడా త్యాగం చేసేస్తే ఇంకేముంది? కాబట్టి దైవవిత్తమును త్యాగం చేయుట దాని నుండి వ్యుత్థానం అనేది ఏది లేదు అని పోవచ్చు. దాని వస్తున్నట్టు యస్మాత్ తప్పలేన హి కిల వ్యుత్థానమిది. దైవవిత్తమును త్యాగం చేయుట లేదు అని చెప్పుకునే హేతు ఏమిటంటే, అసలు వీడు త్యాగం చేయాలనే బుద్ధి ఎక్కడుంది? కొత్త పుణ్యకర్మలను చేసుకుని ఉపాసనలను చేసుకుంటేనే మనం నిస్వార్థంగా బతకాలి, త్యాగం చేయాలనే బుద్ధి ఉంది. కాబట్టి కాబట్టి త్యాగము ఏషణా త్యాగము సిద్ధించాలంటే కూడా దైవవిత్తం ఉండాలి. దైవవిత్తాన్నే త్యాగం చేసేసేటనుకోండి, ఇంకా అసలు ఏషణా త్యాగం అనేది సిద్ధించదు, అన్యోన్యాశ్రయ దోషంలో పడుతుంది. ఏషణలను త్యాగము చెయ్యాలి అనే ఇచ్చ కలగాలి అంటే వాడు ఉపాసనా కర్మ చేసిన వాడు అయి ఉండాలి. దైవవిత్తాన్ని త్యాగం చేసేస్తే ఇంకా ఉపాసనా కర్మ లేకపోతే ఆ యక్షణా త్యాగం చేయాలని ఇచ్చే కలగలే కలగదు అని అన్యోన్యాశ్రయ దోషంలో పడుతుంది. ఇంకా వివరంగా వస్తుంది, నేను ఇంకా యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను. దైవవిత్తం అంటే కర్మ ఉపాసనల నుండి వ్యుత్థానం అంటే వాటి వలన సాధించబడే లోకములందరి కామలను పరిచయించుట సంభవమే కాదు. ఎందుకంటే మీరు పుణ్యకర్మలు చేసుకుని ఈశ్వరుని ఉపాసించి వైకుంఠానికి వెళ్ళాల్సింది వెళ్ళాలి. ఇంక ఇప్పుడు లోకమంది దైవవిత్తాలు అంటే ఇంకెక్కడికి వెళ్తారు? ఆత్మని బ్రహ్మను తెలుసుకోవడం కోసం ఏ ఉంటుందో వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే దైవవిత్తం యొక్క బలంతోనే సాధకుడు ఉత్థానం చేయవలసి ఉంటుంది అని కొందరు అంటే భక్తృ ప్రపంచాచార్యులు అనుయాయులు వాదిస్తారు అని కోరు. ఈ ఆర్గ్యుమెంట్ తప్పు. ఎందుకంటే విత్తరేషణ నుండి వ్యుత్థానం చేయమని శృతి చెప్తాం. కాబట్టి విత్తము అంటే దైవ విత్తము కూడా ఇంక్లూడ్ అవుతుంది అంట. శృతి చెప్తుంటే అది సంభవం కాదని నువ్వెవరు చెప్పడానికి? సంభవం ఎవరికి కాదని చూసుకో, అందరికీ సంభవం కాదు. అసలు ఎవరికి సంభవం కాదనే మాట అందరికీ సంభవం కాదు. నాకు గుర్తులు కావాలి, గుర్తులు కావాలంటే వాడికి ఉత్తరేషణాయాహం ఉత్థానం వాడికి సంభవమే కాదు. ఎలా సంభవం అవుతుందో సంభవమే కాదు. నేనేమో వైకుంఠానికి పోవాలి లేదా కైలాసానికి పోవాలని వీడేమో పిల్లలు అనుకుంటున్నాడు, వాడికి దైవం ఉత్తరేషణ నుంచి ఉత్థానం ఎలా సంభవం అవుతుంది? సంభవమే కాదు. వాడికి సంభవం కాదు కాబట్టి మరొకటి కూడా సంభవం కాదు అని ఆర్గ్యూ చేయటము తప్పు. దాన్ని వివరిస్తుంది అది తప్పు. ఎందుకని? ఏకావాన్ వై కామహిత్వాహదారణ్యోపనిషత్తుని ఇక్కడ పోచేస్తుంది. ఏకావాన్ వై కామహ అనే మాట బృహదారణ్యోపనిషత్తులో కామ ఏషణ అంటే కామ, ఏషణకి కామహకి పర్యాయ పదాలు. కామము అంటే కోరిక, దీని పరిధి ఎంతవరకు ఉన్నది అని చర్చ చేశారు. ఇది వైదికుని యొక్క కామం, ఇది లౌకికుడి కామం కాదు. లౌకికుడి కామం అంటే ఎలా ఉంటుంది? నేను క్రికెట్ టీం కొనుక్కోవాలి, మా క్రికెట్ మా టీం నెగ్గాలి, ఇలా ఇలాంటివి ఉపయోగిస్తుంది. అది ఇక్కడ విషయాలు కావు. వైదికుడి యొక్క కామం అది ఎలా ఉంటుంది? నేను పుత్రుడిని కానీ ఈ లోకంలో నా వంశాన్ని నిలబెట్టుకోవాలి అని ఉంటుంది. పవిత్రమైన కామం అది, దాన్నే ఇక్కడ ఉపవాసం చెప్తుంటే ఈ లౌకికమైన కామం గురించి ఏం చెప్తున్నాం? చర్చ కూడా చేయని వాటి గురించి చర్చ కూడా యోగ్యత లేదు. దైవవిత్తము ఈ కామన కామనమే అక్కడ చెప్పారు. ఎలా చెప్పారంటే పుత్రేణ మనుష్య లోక విత్తేన పితృలోక
విద్యయా దేవలోక అని మూడు లోకాలు ఉంటాయి. పుత్రుడితోటి మనుష్య లోకాన్ని, విత్తం అంటే మనుష్య విత్తం, మానుష విత్తంతో పితృలోకాన్ని, దైవ విత్తంతో దేవలోకాన్ని. దేవలోకం అంటే హిరణ్య గర్భలోకము, హయ్యర్ లెవెల్ ఆఫ్ హెవెన్. వీడు జయించాలని కోరుకుంటాడు అని చెప్పి ఏతావాన్వై కామ, కామము యొక్క పరిధి ఇంతవరకు ఉన్నది, వై అంటే నిశ్చయముగా. కాబట్టి కామం ఎక్కడ మొదలైంది? నా కొడుకు పుట్టాలి, ఆ కొడుకు నా సంపదన ఉండాలి, భద్రం చేయాలి అని అక్కడ మొదలవుతుంది కామం. అక్కడ మొదలయ్యి సత్యలోకమును పొందాలి అన్నంత వరకు పోతుంది. ఇదంతా కూడా కామము యొక్క ఫీల్డ్, దాని యొక్క క్షేత్రం. ఈ క్షేత్రం నుంచి నువ్వు బయటపడవు అని చెప్పారు. కాబట్టి అక్కడ ఆ కామము యొక్క క్షేత్రమును నిర్ధారించే శృతి యందు దైవవిత్తాన్ని కూడా ఆ క్షేత్రంలోనే పెట్టారు, దైవవిత్తాన్ని బయట పెట్టలేదు. కాబట్టి కామత్యాగం అవసరమా కాదని చెప్పు. కామనాత్యాగం గురించి కదా మాట్లాడుతుంటా. యశనాత్యాగం అంటే ఏంటి? ఎన్ని రకాల కామలు ఉంటే అన్నింటినీ త్యాగమే చేయాల్సి ఉంటుంది. కానీ నువ్వేమంటున్నావు, పుత్రేషణ త్యాగం చేయాలి, మానుష విత్తేషణ త్యాగం చేయాలి, కానీ దైవ విత్తేషణ మాత్రం త్యాగం చేయకూడదు. ఏం మాటది? అది తప్పు. ఓకే. హిరణ్య గర్భాది దేవతా విషయ విద్యా విత్తేషణని త్యాగం చేయమన్నారా లేదా? విత్తేషణని త్యాగం చేయమన్నారు. యషణ అంటే కామం, విత్తానం అంటే త్యాగం చేయడం. ఇప్పుడు మీరు ఉపాసన చేసి, హిరణ్య గర్భోపాసన చేసి సత్యలోకాన్ని పొందాలి అని కోరుకుంటుంది. సత్యలోకాన్ని పొందాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు వైదికుడిని మీరు పరిశీలిస్తే తెలుస్తుంది, మీరు అందరూ పరిశీలించే ఉంటారు. అంటే మీకు మీరు తారసిల్లి ఉంటాడు వైదికుడు, ఆ దేవలోకం ముందు కామని గల వైదికుడు మీకు తారసిల్లేడా లేదా? మీకు కనుక్కో ఉంటాడు, ఎప్పుడు ఎక్కడమంటే ఎక్కడ కనుక్కుంటాడు. సో వాడి కోరిక ఎలా ఉంటుందంటే నేను వైకుంఠానికి పోవాలని కోరుకుంటున్నాను. ఎందులో వైకుంఠం అంటే సరే ఇక్కడ ఉంటకాలం ఉంటాం కదా, ఇక్కడ నుంచి పోయినప్పుడు వైకుంఠానికి పోవాలి. ఎందుకు వైకుంఠానికి వెళ్తే ఏమవుతుంది? వైకుంఠానికి వెళ్తే దాన్ని హైలైట్ చేసి పెడతామంటే పోలేదని హైలైట్ చేసి పెట్టారు. అక్కడ ఏమవుతుందంటే ఈ రకమైన ఉపాసన చేసినట్లయితే వీడు వైకుంఠానికి పోతాడు, అక్కడికి వీడి ఉపాసన యొక్క బలం చేత వీడి భార్య కూడా వస్తుంది. వచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే వీడి భార్య వీడికి రమింపజేసిందో, రమింపజేయడం అంటే కాఫీ ఉండవు ఉపాయం చేసి పెట్టడం, బ్యాటరీ ఎవరో సహాయం చేస్తుంది కదా, అది పాపం అక్కడ కూడా అలాగే చేస్తుంది. అంటే దాన్ని బట్టి మీకు ఆ యేషణ యొక్క లక్షణం అర్థమైందా లేదా? అది కూడా యేషణ భాగం, అది కావాలని కోరిక. వైకుంఠలోకానికి పోవాలి. మీరు ఎవరైనా వైష్ణవ ఒక ఆర్థడాక్స్ వైష్ణవుడి యొక్క హృదయంలో మీరు ప్రవేశిస్తే మీకు ఆయన హృదయంలో ఉండే కామనలలో ఇది ప్రముఖ స్థానంలో ఉంటుంది. వైకుంఠలోకానికి పోవాలి, ఆ బాధ్యతో సహా పోవాలి అంటే వైకుంఠలోకానికి వెళ్ళిన అంటే ఈవిడికి ఆమె భార్య, ఆయనకి ఈమె భర్త, ఇవి ఫిక్స్డ్ అనమాట. తర్వాత ఇంకో డబ్బు జెండర్ కూడా ఫిక్స్డే, ఆవిడ ఇక్కడే స్త్రీ కూడా కాదు, గర్భగృహంలో కూడా స్త్రీయే. జీవుడు బ్రహ్మే అవుతాడండి వాడికి, వాడు జీవతత్వాన్ని అంతలాగా కాంక్రీట్గా ఫిక్స్ చేసి పెట్టి జెండర్తో సహా ఫిక్స్ చేసి పెట్టాడు జీవతత్వాన్ని. అక్కడ నాకు దృష్టాంతం ఎవరో తెలుసిన, లక్ష్మీదేవితో వీడు విష్ణువు ఎలా సుఖంగా కామనం చేస్తూ ఉంటాడో అక్కడ వీడు కూడా అక్కడ భార్యతో కామనం చేస్తాడు. అది మళ్ళీ దృష్టాంతం ఒకటి అంటే జెండర్తో సహా ఫిక్స్ చేసి పెట్టాడు జీవుడు. అటువంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటే వాడి చెవిలో ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి హిరణ్య గర్భ లోపం వీళ్ళు విష్ణువని శివుడని దుర్గని శక్తిని చెప్పేటువంటి దేవతా రూపములన్నీ కూడా హిరణ్య గర్భ రూపానికి పర్యాయం.
హిరణ్యగర్భుడు అంటే ఆకారం ఉండడు, సగుణమే ఆకారం ఉండదు. విష్ణువు శివుడు కైలాసం వైకుంఠుడని ఆకారాలు కూడా ఉంటాయి. ఇది సూర్యుని ఉద్దేశించి గాయత్రీ జపం చేస్తున్నారు, దాంట్లో ఆకారమే ఉందండి. ఆకారం ఏమిటంటే సగుణమే, సగుణ సాకారం కాదు, సగుణ పౌరాణికమైన దేవతలు సగుణ సాకారం. అతనికి భేదమే సమంత్రం ఉంది. ఆ హిరణ్య గర్భాది లోకములను పొందుతమై హిరణ్య గర్భాది దేవతలను ఉద్దేశించి మీరు ఏదైతే ఉపాసన చేస్తారో ఆ ఉపాసన వల్ల నుంచే మహాపుణ్యం ఏదైతే ఉంటుందో అది కూడా విత్తముగానే శృతి చేత నిర్ధారింపబడినది. అది కూడా విత్తమే. అర్థమైంది, విద్యా విత్తం నిర్దీక్షితే ఆ ఉపాసన కూడా విత్తమనే లేదు. ఇప్పుడు చెప్పండి, విత్త విషయంలో చేతనలో అది కూడా పడుతుందా పడదా? కాబట్టి దేవుణ్ణి ఉపాసన చేయాల్సిందే వయాలు వేసి, కానీ ఆ దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు, నేను ఆ దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను, నేను ప్రాణం పోయిన తర్వాత స్వర్గ ఆ లోకానికి వెళ్ళాలి అనే బేసిస్తో కాదు చేయరా. అది నాటి బేసిస్ పర ఉపాసన. నేను ధనసంతో ఉంటా ఉపాసన ఎలా చేయాలి, దేవాలయం ఉంటే ధనం ఎలా పెట్టుకోవాలి, అన్న పెట్టుకోవడం అంటే ఉపాసనే కదది, అది ఎలా చేయాలి అని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఓంకార రూపంగా ఆ దేవతను భావన చేయండి అంటే ఏమైంది, అక్కడికి సగుణ సాకారాన్ని సగుణ నిరాకారంలో మారుస్తారు. ఆ దేవత కేవలం బయట ఉండడమే కాదా, నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నది అంటే సగుణ ద్వైతం నుంచి నిర్గుణ అద్వైతంలోకి దాన్ని సుమనం చేస్తాను. అలా దండం పెట్టుకోవాలి దేవుని అని చెప్తూ ఉంటారు దేవతను రాష్ట్రంలో. కాబట్టి ఎందుకంటే నేను ఆ లోకానికి పోయి ఉపాసన చేసి ఆ లోకానికి పోతాను అంటే అది కూడా విత్తవీషణలో ఉంటుంది. ఇటు వచ్చి కొంచెం హయ్యర్ క్లాస్ ఆఫ్ విత్తం, దైవవిత్తం, దైవవిత్తంలో ఉంటుంది. దానిని కూడా త్యాగం చేయడమే శృతి చెప్తూ ఉంటే దైవవిత్తానికి ఆ త్యాగం అక్కర్లేదు అని వివరాలు చెప్పడానికి వాళ్ళు అసలు ఈ ఉపాసన దేవతోపాసనకి విత్తమనే పేరు ఎందుకు అంటే విత్తంతో మీరు ఏం చేస్తాం, డబ్బు ఉంటే మీరు ఒక గమ్యానికి చేరుకోగలుగుతారు. ఇది పుణ్యం అనే విత్తం దేవలోకానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కాబట్టి దీనికి విత్త శబ్దం చేత నిర్దేశించుట చాలా బాగుంటుంది. కాబట్టి ఆ ఉపాసన వల్ల వచ్చే మహాపుణ్యం ఏదైతే ఉందో అది ఏ విత్తం చేత విత్త శబ్దం చేత నిర్దేశింపబడుతుంది. నిర్గుణ నిర్గుణ అంటే ఇంకా నిరాకారానక్కర్లా, నిర్గుణ పరబ్రహ్మను ఆత్మస్వరూపంగా మీరు తెలుసుకుని సాక్షాత్కరించుకుని ఆత్మనిష్ఠుడై ఉండి అప్పుడు దేవలోకాన్ని పొందుతారు అని చెప్పచ్చు కదా. అప్పుడేమవుతుంది, ఉపాసన వల్ల వచ్చే పుణ్యము దేవలోక హేతువు కనుక విత్తమైనట్టుగానే అద్వయ ఆత్మనిష్ట కూడా విత్తమైనప్పుడు ఏమంటే అంటే ఇప్పుడు ఉపాసన చేత వచ్చే విత్తము విత్తము కామనము త్యాగం చేసి అద్వయ ఆత్మనిష్ఠుడుగా ఉండు అని సిద్ధించడం, ఎందుకంటే ఇది కూడా విత్తమో దీన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది అని పూర్వపక్షం. అలాంటి వేషాలు లేదు, ఎందుకంటే నిరుపాధిక ప్రజ్ఞానఘన ఆత్మ. ప్రజ్ఞానఘనము అంటే తెలివిడి యొక్క ముద్ద, ఘనము అంటే ముద్ద, కరడు కట్టిన ముద్దని ఘనము అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు ఏమంటారు, ఉప్పుకి అవకాశం సంస్కృతి సైంధవ ఘన, సైంధవం అంటే ఉప్పు. ఆ ఉప్పు ఎలా ఉంటుంది, ఉప్పు అంటే రాతి ఉప్పు, మామూలు ఈ ఉప్పు కాదు, రాతి ఉప్పు అని ఉంటుంది. దాన్ని గనుల్లోంచి తగ్గి తీస్తారు, రాతి ఉప్పు సాల్ట్ మైన్లోంచి తీస్తారు, దాని ఖరీదు వెండితో సమానమని నీకు చెప్పాను గుర్తుందా, రాక్ సాల్ట్. అది సైంధవం ఉంటాయి, దానికి ఏవో హెల్త్ బెనిఫిట్స్ అవి కూడా ఉంటాయి. సో ఆ రాక్ సాల్ట్ యొక్క క్రిస్టల్ ఎలా ఉంటుంది, ముద్ద కలిగి ఉంటుంది, అది ఘన శబ్దానికి అర్థం. మీ స్వరూపము అటువంటి ఘనము, దేని ఘనము, రాక్షసాల ఘనం కాదు అది దృష్టాంతం, దేని ఘనము, జ్ఞానఘనం, ప్రజ్ఞానఘనం. ప్రజ్ఞాన శబ్దానికి నిర్వచనం చెప్తారు మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సోమం ఉంటుంది నాకు గుర్తులేదు.
మీరు చూసినప్పుడు చూడటం అంటే ఏంటంటే రూపజ్ఞానము పొందుతాను అర్థం. మీరు కళ్ళతో చూసి తెలుసుకోవడానికి ఏది మూలమో, చెవితో విని తెలుసుకోవడానికి ఏది మూలమో, ముక్కుతో ఆఘ్రానించి చర్మంతో స్పృశించి నాలుగుతో ఆస్వాదించి తెలుసుకోవడానికి ఏది మూలమో, మనస్సుతో పూర్వాపరములను అంచనా వేసి తెలుసుకోవడానికి ఏది మూలమో, బుద్ధితో సత్యమును తెలుసుకు ఏది మూలమో, అది ప్రజ్ఞానము. అర్థమైంది? అది ప్రజ్ఞాన శబ్దానికి నిర్వచనం. ఆ శ్లోకం కనుక చెప్పేస్తే ఈ నిర్వచనం అంతా నాకు తేలిక, కానీ శ్లోకం గుర్తు లేదు. ఈసారి మీకు ఎప్పుడైనా చెప్తాను. విజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం లేదు, ముందుగా విజ్ఞాన శాస్త్రాలు ఉపన్యాసం చెప్తారు, వాళ్ళు ఉపయోగించారు లేరు. సో విజ్ఞాన దాంట్లో ఒక శ్లోకం చెప్పారు ఆయన, అది నాకు గుర్తు లేదు. ఇప్పుడు విద్యార్థి స్వామి రాసిన శ్లోకం అది ప్రజ్ఞానం, అది తెలివి. ఆ తెలివి ముద్దది, ఆ తెలివితో చూశారనుకోండి, ఇదిగో ఇది గడము ఇది పడము అని విడిగి విడిగిగా ఉన్నాయి జ్ఞానాలు. ముక్కలు ముక్కల కింద విడిపోయలేము, ఇది గడము ఇది పడము అంటే కంటితో చూసినప్పుడు ఆ తెలివియే ఇలా అయింది ముక్క అయింది, ముక్కలు నిజంగా అయిందా అయినట్టు అనిపించిందా అయినట్టు అనిపించిందా. అసలు ఎలా ఉంటుందని అసలు దాని స్వరూపంలో దాని పేరే ప్రజ్ఞాన ఘనము. ఆ ప్రజ్ఞాన ఘనంలో ఉపాధులు ఏముంటాయి? ఉపాధి అంటే ఏమిటి? రూపజ్ఞానము అంటే రూపం జ్ఞానానికి ఉపాధి, ఘట జ్ఞానము అంటే ఘటం జ్ఞానానికి ఉపాధి. ఇవన్నీ ఉపాధులు ఉంటాయి. ఇది ఎలాగంటే నెక్లెస్ బంగారము అంటే నెక్లెస్ బంగారానికి ఉపాధి, కంకణం బంగారము అంటే కంకణం బంగారానికి ఉపాధి. ఆ అసలైన తెలివిలో ఏ తెలివైతే దేనిని తెలియకుండా తాను తానుగా ఉంటుందో ఆ తెలివి నిరుపాధికమైన తెలివి. ద నాలెడ్జ్ దట్ డస్ నాట్ నో. అర్థమైందండి? ఏంటంటే నాలెడ్జ్ తెలుసుకోకపోవడం ఏంటంటే మరి అదే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ద నాలెడ్జ్ దట్ డస్ నాట్ నో అది నిరుపాధిక ప్రజ్ఞాన ధర్మం, అది ఏ బ్రహ్మ విద్య. ఆ ప్రజ్ఞాన ధర్ముగా నిలిచి ఉంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య వల్ల వీడు దేవలోకాన్ని పొందుతాడని మీరు అనుకుంటే అది తప్పు. ఓకే, ఆ వాక్యం అనుకున్నాను. నహి నిరుపాధిక ప్రజ్ఞాన ధన విషయ ప్రాప్తి హేతు మాటలు వస్తుందో దేవలోక ప్రాప్తి హేతు అనుకోండి, దేవలోక ప్రాప్తి హేతు ఉన్నది అదే కాదు. సంస్కృతంలో నహి అని ఒక పదం అవ్యయం, నా అవ్యయము హి అవ్యయము నహి అవ్యయము. ఆ నహి నుంచే హిందీ నహి వచ్చింది, అది ఉత్తూరో అది ఉత్తూరు నుంచి వచ్చింది ఆ ఉత్తూరో కొంచెం నహి దేవలోక ప్రాప్త హేతు నహి హోత ఎందుకో తెలుసురా తస్మాత్ సర్వమభవత్ ఆత్మా హ్యేషాం స భవతి ఇది శృతే. ఎందుకంటే శృతి ఏమని చెప్తుందంటే ఆ బ్రహ్మ విద్యను చూసారా, కర్మ ఉపాసన బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను దేవలోక హేతుగా చెప్పట్లేదు. ఆ బ్రహ్మ విద్యను పొందినవాడు తస్మాత్ అంటే ఆ బ్రహ్మ విద్య వలన ఆ బ్రహ్మజ్ఞానము వలన తత్ సర్వం అభవత్, వాడు సర్వాత్మస్వరూపుడు అయిపోతాడు. సర్వము బాధే అయిపోతాడు. దేవలోకానికి వెళ్ళవంటే ఏముండదు. దేవలోకము ఆయనే, మనుష్య లోకము ఆయనే, గంధర్వలోకము ఆయనే, నాకు అన్ని లోకాలు ఆయనే, నా లోకంతో సహా సర్వము తానే అయిపోతారు. ఓ లోకానికి వెళ్ళడం ఆకాశం లాగా, ఆకాశం దేవలోకానికి వెళుతుందండి వెళ్ళదు. ఎందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి చంద్రలోకానికి వెళ్ళేటువంటి పరుగు పందెం పెట్టారు. ఆ పరుగు పందెంలో ఒక రాకెట్లో ఒకడెక్కాడు, పక్కన గాలి వాయుదేవుడు ఉన్నాడు. ఆ పరుగు పందెంలో రాకెట్లో నాసాలో ఒకడెక్కాడు, వాయుదేవుడు ఒకడు ఉన్నాడు, మిస్టర్ ఆకాశ కూడా ఉన్నాడు పరుగు పందెంలో.
ఇప్పుడు ఎవరు పూజ చేస్తారు? నిజానికి ఆకాశము ఇంకా వీలు కాకుండానే చేరేస్తుంది. ఇది ఈశావాస్యం. అన్యాన్ అత్యేతి వితౌట్ భావన పరిగెత్తకుండానే పరిగెత్తి వాళ్ళందరినీ దాటి వెళ్ళిపోతుంటారు. అది ఆత్మ, ఆత్మ ఉంటుంది, అది సర్వం ఉంటుంది. వాడు ఆ దేహత్యాగం వెళ్తాను అంటేనే, కానీ దేహత్యాగం అవసరం. దేహత్యాగం అయిన తర్వాత అక్కడ జీవం ఉంటుంది. దేహత్యాగం అయిపోతే విదేహం ఉంటుంది, వాడు సర్వం అయిపోతాడు. అంతేగా దేవలోకానికి వెళ్ళడం, విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళడం అలా ఏమవుతుంది? విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళాడు అనుకోండి, మీరు విమానం ఎక్కి అడిగితే వెళ్ళారు. ఇంకా ఉన్నవాడు నాకు ఆ భాగ్యం లేకపోయినా, వీడు విమానం ఎక్కి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే అమెరికా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంటే కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. అలాగే స్వర్గలోకానికి వెళ్తాడు, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ వీళ్ళంటే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. కాబట్టి పరస్పరము స్పర్ధ సూర్య రాజము ద్వేషము జరిగింది. వైకుంఠానికి వీడు వెళ్తారు, వీళ్ళు వెళ్ళేప్పటికే అక్కడే నిత్య నివాసం చేసిన వాళ్ళు ఒక పెద్ద రూపం ఉంటుంది. ఎలా అయితే మీరు మహాత్ములు తెలుసుకుంటామని ఆశ్రమానికి వెళ్ళేప్పటికీ ఆయన చుట్టూ అక్కడే ఒక పాత్రలు ఉన్నారు. మీకు అసలు దొంగి చూడడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ రోజు ముందు చూసుకుంటారు. కోటాని అంటారు వైకుంఠం వెళ్తే ఆ కోటని ఉంటుంది. విష్ణు ఉంటాడు, ఆయన లక్ష్మీదే ఉంటుంది. ఆవిడ చిన్న సంసర్గంలో కొంచెం ఆయన మొసలుకోవాలి. అంతేగాని ఆవిడ శంక కలిగి ఇట్లా మొసలుకోవాలి. శంక అంటే అభిప్రాయం అంటే ఎటు ఇలాంటి అవగాహనాన్ని ఉంది చుట్టూ చుట్టూ కూర్చున్నాడు కానీ ఆవిడ అనుకుని ఇట్లాగా ఉండకూడదు. తర్వాత జై విజయం ఉంటారు, పెద్ద పెద్ద కత్తులు వస్తుంది. వీళ్ళు వైకుంఠానికి వీళ్ళ తప్పదు, వీళ్ళు వచ్చేదే దేవాలయంలో ఇంకో ఇంట్లో పెట్టి ఇంట్లో వెళ్ళారని పెట్టి వెళ్ళాలి. వీళ్ళు అక్కడ ఉంటారు, జాగ్రత్త కాపాడతా వెళ్ళిపోయి విష్ణు దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్ చేసుకుందాం అనుకుంటున్నామో వీళ్ళిద్దరూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దేవాలయంలో వెళ్తే ఉంటారా ఉండరా? ముందే ఉంటారు వాళ్ళు. గరుడు ఒకడు ఉంటారు, కాబట్టి మనకి మంత్రోపదేశం చేసిన గురువు గారు కూడా ఉంటారా కోటపై? ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని మీరు అసలు విష్ణు దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే ఉంది. బ్రహ్మను ఇంకా అలా ఉండడంలో సర్వం అవ్వదు. ఇంకా పైగా ఆత్మాశ్లేషాం సభవతి. మరి ఇంద్రలోకంలో ఎవరు ఉంటారు? ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడు ఆత్మీయనే. అగ్నిదేవుడు ఉంటాడు, అగ్నిదేవుడు ఆత్మీయనే. వరుణుడి ఆత్మీయనే, అంటే వరుణుడికి లేని భాగ్యం ఏమి ఉంటుంది? ఎందుకంటే ఆత్మస్వరూపంగా ఉంటాడు. వరుణుడు అధ్యయనంలో ఉన్నాడనుకోండి, అక్కడ వరుణుడు జ్ఞానస్వరూపుడు. వైవారుని ఆయన జ్ఞాని, మనకు తైత్రీయం బోధించింది వరుణుడే. వరుడు అంటే రమోహుడు కాబట్టి వరుణుడికి ఆత్మ ఉండదు. విష్ణువుకి ఆత్మ, లక్ష్మీదేవికి ఆత్మ ఉంటాడు. ఆత్మాస కేశాలు దేవాలయం భవతి అంటే అర్థం ఏంటండి? వాడు దేవలోకాన్ని పొందుతారు బ్రహ్మజ్ఞానం చేత అనే మాట అంత అసంబద్ధమైన మాట అదే కానీ మనం తద్బలేన హి ఉత్థానం ఏతం వైతమాత్మానం విదిత్వా ఇతి విశేష వచనాత్. ఇందాక ఒక ప్రసక్తి వచ్చింది. ఇప్పుడు మీరు ఇహలోకమును సాధించి పెట్టే పుత్రైషణ నుంచి ఉత్థానం చేయాలంటే పరలోకమును సంపాదించి పెట్టే పుణ్యుల యొక్క బలంతో మీరు ఉత్థానం చేస్తారు. అలా ఇప్పుడు కూడా పైపొమ్మ పట్టుకుని కింద బొమ్మను నిలిపెడతారు. పితృలోకాన్ని పొందొచ్చండి, ఇహలోకం కంటే చాలా గొప్పదండి. కాబట్టి ఇక్కడ యుద్ధాన్ని ఇస్తారు. అమెరికాలో సిటిజన్షిప్ ఇస్తారు. వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వగానే కండిషన్ ఏమిటంటే ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసేయాలి. మీరు సిటిజన్షిప్ పుచ్చుకుని ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేయకపోతే యూఆర్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. అది ఆ పాస్పోర్ట్ కనుక స్టాంప్లో ఉంటుంది, నా పాస్పోర్ట్లో ఉంటుంది, నేను చూసి చెప్తున్నాను. అలాగే మీరు విత్త
విత్తేషణ విత్తం యొక్క సహాయంతో పితృలోకాన్ని పొందారు అంటే ఉత్తరేషణ విడిపెట్టారు. ఎంత సేల్ అయితే లోవర్ స్వర్గం మీద ఉండే ఏషణని విదిలిపెట్టేసి మీరు దేవలోకానికి పోతారు. దేవలోకమును పోగుటయే సర్వోత్తమమైన గది అన్నట్లయితే ఇంకా దేవతైషణ విదిలిపెట్టడం కుదరదు. కానీ సర్వాత్మభావము అనేటువంటి జీవన్ముక్తి ఆ దేవలోకం కంటే కూడా పోతుంది. అంటే అటువంటి దానిని పొందాలంటే ఈ దైవ విత్త ఏషణను కూడా త్యాగం చేయాలి. మరి ఇక్కడ మీ ప్రశ్న ఏమిటంటే పుత్రేషణని త్యాగం చేయడానికి పితృలోకం యొక్క ఆలంబనం పడుతుంది. పుత్రేషణని త్యాగం చేశారు. హిరణ్య గర్భలోకం యొక్క ఆలంబనంతో పితృలోక ఏషణని త్యాగం చేశారు. మరి హిరణ్య గర్భలోక ఏషణని ఏ బలంతో మీరు త్యాగం చేస్తారు? అంటే దానికి సమాధానం ఏంటంటే తద్వలేన ఆ ప్రజ్ఞానఘన బ్రహ్మ విద్యుంతో చూసారా, ఆత్మనిష్ట దాని బలంతో ఈ దైవవృత్తాన్ని మీరు త్యాగం చేసేస్తారు. అలా శుద్ధి చెప్తుంది. ఏదం వైద్య ఆత్మాని విద్వా అని ఇక్కడ కూడా ఇక్కడే చెప్తున్నారు. ఎందుకని ఇదో ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఏషణాలు త్యాగం చేస్తాడు అని కదా చెప్పారు. ఎవరి మంత్రం ఏముంది? ఏదం వైదమాత్మాన్ని విద్వా బ్రాహ్మణ ఉత్తరేషణాయాశ్చ శుక్రేషణాయాశ్చ లోకేషణాయాశ్చ విద్ధాయ. కాబట్టి ఆత్మసాక్షాత్కారము అనే బలంతో దైవవిత్తమునందరి ఏషణము కూడా మీరు త్యాగం చేసేస్తారు. అది బలం. అంతేగాని దైవవిత్త ఈషణ విదిలిపెట్టడం కుదరదు. ఎందుకంటే దైవవిత్త ఈషణ విదిలిపెట్టేస్తే ఏ బలంతో వీళ్ళు మోక్షాన్ని పొందుతారు అనే ప్రశ్న ఉన్నదే. అది తెలివి తక్కువ ప్రశ్న. దైవవిత్త ఈషణను కూడా విద్దిపెట్టి ఆత్మ సాక్ష ఆత్మ యొక్క పూర్ణత్వం యొక్క బలంతో దైవవిత్తాన్ని కూడా గుర్తుపెట్టేసి ఇది జీవన్ముక్తిగా ఇవ్వాలి. తెలిసిందంటే విచారించారు.